అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే టైటిల్తో శేఖర్ చంద్ర గారి సంగీతాల్ని మన నిఖిల్ అందించినటువంటి ఒక అద్భుతమైన ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని ఒక ఆడియో సక్సెస్ లాంచ్ అంటే ఆడియో డిజిటల్ రిలీజ్ పూర్తయిపోయింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరికీ ముందుకి తీసుకొచ్చినటువంటి శేఖర్ చంద్ర గారి స్వరాలు అత్యద్భుతంగా ఇంటర్నెట్లో అందరూ చాలా బాగా చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నేను చాలాసేపటి నుంచి ఇంత నర్వస్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అక్కడ మీ ముందు కూర్చున్నారు సందీప్ కిషన్ గారు, నేను చూశాను ఇక్కడే ఉన్నారా, నాకు కనబడుతున్నారండి. ఇదిగోండి ఇలాంటివి ఏవో జరుగుతున్నాయి అనేసి, చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏమిటో ఒక తేడాగా ఉంది, ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను చాలా సాంప్రదాయబద్ధంగా రేపు కార్తీక పౌర్ణమి, ఈరోజు కూడా చంద్రుడు పున్నమి ఎంత అందంగా వెన్నెలగా ఉన్నాడు అనుకుంటే ఇక్కడి నుంచి చూస్తే ఓం భూ, నేనేంటి ఇలా మారిపోయాను, లేదు ఇదేదో కొంచెం తేడాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఆత్మలు భూతాలు ప్రేతాలు ఏమిటో తిరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నట్టుగా కనిపించినవి కనిపించినట్టుగా ఇలాంటిదేదో చెప్పే ప్రయత్నం, ఆత్మలు ఉన్నాయా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం. నన్ను ఎవరు పట్టారు, కొంచెం ఇంకేదో ఆత్మ వచ్చి తగిలినట్టుంది. విజయ్ గారు ఏం కంగారు పడకండి, నేనే కానీ ఇక్కడ ఈ ఆత్మ ఉందా లేదా అనేటువంటి చర్చని మనం ప్రారంభించే ముందు ఈరోజు శేఖర్ చంద్ర గారి స్వరాలు అంటే వింటున్న కొద్ది చాలా బాగున్నాయంట, పాటలు అంటుకున్న కొద్ది బూడిద వదలనట్టు ఆయన పాటలు వింటున్న కొద్ది చాలా బాగున్నాయంట. అందుకే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు జూక్ బాక్స్లో పెట్టేస్తే అవి జనాలు పిచ్చి పిచ్చిగా నచ్చేసి వింటూ ఉన్నారంట. దాట్స్ వై వీఆర్ హియర్ టు సెలబ్రేట్ ది ఆడియో సక్సెస్ ఆఫ్ నన్ను వదిలిపోలేవులే అంటూ మనని పట్టేసుకున్నాడు. ఎక్కడికి పోతావు ఈ చిన్నవాడు సక్సెస్ అబ్బాయిని అలా పట్టేసుకోవాలని కోరుకుంటూ అతని ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. లెట్ మీ వెల్కమ్ ఆ వండర్ఫుల్ గెస్ట్ ఫర్ ది డే, మా సందీప్ కిషన్ గారు వచ్చేసారు అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ. మా నిఖిల్ మాట్లాడుతూనే ఉంటాడబ్బా, అస్సలు అలా ఎలా అండి భరిస్తున్నారు సందీప్ గారు మీరు, అంతేనా మీరు వెండం తప్ప మాట్లాడలేదు అక్కడ, కానీ మీరే మాట్లాడుతున్నారా అక్కడ, ఎంత సిన్సియర్గా ఒప్పేసుకున్నారు, దాట్స్ ది ఫ్రెండ్షిప్ హా. చాలా రోజుల తర్వాత వీఆర్ క్యాచింగ్ అప్, అంతే. ఈ లోపల మీకు టెలిపతి లాంటి ఆత్మబంధాలు లాంటివి ఏం లేవా? ఓకే, మీరు మామూలుగానే ఉంటారు, మీకేమి ఆత్మబంధాలు లేవు. ఈ ఆత్మ ప్రేత భూత పిశాచ ఈ గోళలన్నీ కాసేపు పక్కన పెడదామండి. కొంచెం లాంఛనంగా ప్రారంభించుకోవడానికి ఒక గణేష వందనంతో ప్రారంభించుకుందాం టుడేస్ ఈవెంట్. ఈనాటి ఒక చక్కటి కార్యక్రమానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఎస్ఎస్ జాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి పిల్లలు రాబోతున్నారు. దిస్ ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ, మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. లైవ్ చూస్తున్నారు TV9, TV1, NTV అండ్ వనిత టీవీలో. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఈ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ శేఖర్ చంద్ర గారు అందించిన స్వరాలని ఆడియో సక్సెస్ మనం చేసుకుంటున్నాం, డైరెక్టెడ్ బై విఐ ఆనంద్. లెట్ మీ వెల్కమ్ ఎస్ఎస్ జాన్స్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఫర్ గణేష్ వందన. టైం అంటే టైమ్. మా విష్ణు గారు వచ్చేసారు అలాంగ్ విత్ రాజ్ తరుణ్ గారు, లెట్స్ వెల్కమ్ దెమ్. వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, శ్రీగణేశాయ
చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్య గల క్షేత్రే గురు ధర్మ సదారాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి గూఢ గుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ప్రస్తుతం అందరూ చెక్కుల్లోనే ఉన్నాం, ఎవరో క్యాష్లో లేము. సో దిస్ ఈజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఆడియో సక్సెస్ లాంచ్కి విచ్చేసిన మా అతిథులందరికీ ఇంకొకసారి స్వాగతం. అమ్మయ్య ఇప్పుడు సెటిల్ అయినట్టుగా ఉంది, కమ్మగా ఇద్దరు అక్కడ హీరోయిన్లు కనబడుతున్నారు, ఇక్కడ నలుగురు ఐదుగురు హీరోలు వరుసనే కనిపిస్తున్నారు. ఇప్పుడు నాకు స్థిమితంగా ఉంది, ఎందుకంటే ఇది నిఖిల్ ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి అందరూ
తన ఫ్రెండ్స్ అందరూ వస్తారు, అందరూ ఒక గ్రూప్గా ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. ఇప్పుడు కావాల్సిన అల్లరి ఇక్కడ జరుగుతుందన్నమాట. పక్కన రాజ్తరుణ్ ఉన్నటువంటి నవ్వు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇక్కడ అటు రాజ్తరుణు, ఇక్కడ విష్ణు గారు, ఇటు పక్కన సందీప్ ఒక్కడే వాళ్ళు డీసెంట్గా కనిపిస్తున్నాడు. కొంచెం టైగర్, కొంచెం ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకున్నట్టున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బట్ విజయ్ ఇప్పుడిప్పుడే మీ బ్యాచ్లోకి అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ అల్లరి అలాగే కంటిన్యూ అవ్వాలని నేర్చుకుంటాడు మీ దగ్గర నుంచి అని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నిఖిల్ ఏం చేసినా ఒక ప్రయత్నం కొత్తగా ఉంటుంది. హ్యాపీ డేస్ నుంచి తన స్టైల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పడే తపన, ప్రతి ఫ్రేమ్లోనూ ప్రతి క్యారెక్టర్, ప్రతి సినిమా సెలెక్ట్ చేసుకోవడంలో ఒక తపన పడుతూ ఉంటాడు అనమాట. అదే తపన ప్రేక్షకులకి నచ్చుతుందని, ప్రేక్షకులే వరకు తీసుకెళ్తుందని నమ్మకం తంది కాబట్టి హీ హస్ సీన్ సక్సెస్. కార్తికేయ లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి సినిమా, తన కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఆ సినిమా తర్వాత మళ్ళీ శేఖర్ చంద్రరాజ్ కాంబినేషన్లో తన మ్యూజిక్ ఈరోజు ఎక్కడికి పోతావో చిన్నవాడ సూపర్ సక్సెస్ఫుల్గా ఆదిత్య మ్యూజిక్ ద్వారా లాంచ్ అయింది. అండ్ ఇట్స్ డూయింగ్ రియలీ వెరీ వెల్, అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అత్యద్భుతంగా చేస్తుంది కాబట్టి ఈరోజు మనం సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బట్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఒక టాక్ చాలా బాగా స్టార్ట్ అయింది. ఏమిటా టాక్? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అసలు ఈ సినిమాలో చేసినటువంటి ప్రయత్నం ఏంటి? డైరెక్టర్ విఐ ఆనంద్ చేసిన ప్రయత్నం ఏంటి? ఇవన్నీ చూడాలనుకుంటే ఇప్పటికే ఇంటర్నెట్లో సంచలనంలాగా హల్చల్ చేస్తున్నటువంటి మా టీజర్ని చూడాలి. ఆల్రెడీ చాలామంది చూసి ఉంటారు, బట్ వన్స్ అగైన్ మనందరి కోసం ఆ టీజర్ చూపించేస్తున్నాను, చూడండి. మరణం దేహానికే కాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు కొలువై మరణానంతరం శరీరాన్ని విడిచి వెళ్ళే ఆత్మ. వండర్ఫుల్. ఇప్పటి వరకు మనం ఆత్మబలం సినిమాలో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే ఒక అందమైన పాటనే అలవాటు పడున్నాం ఈ టైటిల్కి. ఇప్పుడు దాన్ని ఒక ఎక్కడికి పోతావు చిన్నవాడా టైప్లోకి మార్చేశారు. డెఫినెట్లీ ఒక డిఫరెంట్ జానర్లో వస్తున్న సినిమా అని మనకు అర్థమైపోతుంది. దీనిలో ఏమిటి, యూ కాంట్ ఎస్కేప్ వాట్? ప్రేమ, పగ, ఏమిటా బంధం, ఆత్మబంధం? మనం కాసేపట్లో తెలుసుకుందాం. కానీ కొంచెం వాతావరణం బరువుగా ఉన్నట్టుంది. మా వాళ్ళందరూ చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. లేదు, మీరు చింతించకండి, మీ మూడ్ని లైట్ చేయడానికి మేము ఒక ఏర్పాటు చేసాం. ఆ ఏర్పాటు ఏంటంటే, ఇప్పటి వరకు నిఖిల్ గారి సినిమాలో వచ్చిన పాటలన్నీ కలగలిపి ఒక మెడ్లే వేయబోతున్నాం. కాసేపు డాన్స్ వేసుకుందాం. వచ్చేయండి బాబు, సనీ అండ్ డాన్స్ ట్రూప్. లైట్స్ డౌన్ ప్లీజ్. బయట ఆటే ఎయ్యి, పంద్యం కొడితే చెత్త వెయ్యి, నువ్వు చెయ్యి ఏ గ.
పొంగి వంగి తనాలెడితే నాకే ఇష్టం నాకే ఇష్టం. ఇరుకు సందు కరక వీధి చాటు మాటల వారాలు నాకే ఇష్టం నాకే ఇష్టం. ఇల్లే తిను బొల్లే చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి ఉన్న బయట అట్టే పోయి మందం పడితే చుట్టూ వెయ్యి చెడుగుడులో నాకే ఇష్టం అడుగులు నేర్చే బాపే ఇష్టం ఉన్నా పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం. ఊరుకు మెరుపు కలిసిపోయి వంగి వంగి తనాలెడితే నాకే ఇష్టం నాకే ఇష్టం. ఇరుకు సందు కరక వీధి చాటు మాటల వారాలు నాకే ఇష్టం నాకే ఇష్టం. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిన్ను దర్శించి దరిచేరి మన చెందుకు సరిపోవు భాషలున్నైనా సరిపోవు మాటలున్నైనా నేను ప్రేమించి ఒకసారి పిలిచేందుకు శ్వాస డాన్స్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఒక్కసారి మాస్ మసాలా చేసి పడేశారు. నిఖిల్ పాటల్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎంత ఎనర్జీ ఉంటుందో పాటలో అంత ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి, అంతే కదా నిఖిల్? లేకపోతే మనం బోర్ కొట్టేస్తే మైక్ కావాలి. ఏంటమ్మా నిఖిల్కి అక్కడ మైక్ ఇవ్వకుండా మా ఆడియన్స్లో మైక్ ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తారా? మూడు మూడు మైకులు ఇక్కడ మా ఆడియో వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒకటి హీరో గారికి ఇవ్వండి. అక్కడ వాళ్ళు ఇంకా దానిలోంచి బయటికి రావట్లేదు. అదేంటి ఇక్కడికి మైక్ ఇవ్వడం ఏంటని? మనం ఈ వేదిక మీద వాస్తు ప్రకారం ఇక్కడ మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకం కూర్చుని మధ్యలో నిఖిల్ కూర్చున్నప్పుడు, వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ వాట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చేసరికి వాట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు నాకు, ఎందుకంటే నాకు భయం, ఎందుకంటే ఇక్కడ ఈడో రకం ఆడో రకం సక్సెస్ పేరు మధ్యలో కూర్చున్నాను. సో ఎక్కడికి పోతావు చిన్నవాడ లాగానే ఉంది ఇక్కడ క్లాంప్ అయినట్టు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి, ఎందుకంటే ఝాన్సీ గారు మీకు తెలుసు ఎవ్రీబడి సో బిజీ. అండ్ యూనో విష్ణుభాయ్ అండ్ టైం తీసుకొని వచ్చారు. అండ్ యూనో సందీప్ విజయ్ ఇప్పుడు రాజ్ తరుణ్ కాదు ఇవన్నీ చెప్పి మాట్లాడుతుంది నిఖిల్ కాదు, నిఖిల్ యొక్క ప్రవేశించినటువంటి లాస్ట్ లో చెప్పాల్సిన వాట్ ఆఫ్ థాంక్స్ ఆత్మ వచ్చేసి కాదు కదా. అండ్ ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే లైక్ యూనో వీళ్ళందరూ నా కోసం ఎంత వచ్చారో సినిమా టీజర్ కూడా అంతే నచ్చి వచ్చారు, లేకపోతే ఐ డోంట్ థింక్ విష్ణుభాయ్ కూడా టేకన్ హిస్ టైమ్ అండ్ కమ్ అవుట్. సో యా ప్రోగ్రామ్ మనము విల్ హావ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లెట్స్ రాక్ ఇట్. ఇప్పుడు మొదలైంది భయ్యా అసలు సంగతి, మైక్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఇంటరాక్షన్ కి టైం వచ్చింది. ఇప్పుడు టీజర్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, ఈ టీజర్ లో ఏముంది, అందులో ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏంటి అని చూస్తే ఎవరికైనా ఒక కుతూహలం మొదలవుతుంది. ఆ కుతూహలాన్ని సస్టైన్ చేసి మెయింటైన్ చేసిన డైరెక్టర్ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ డైరెక్టర్ గురించి సందీప్ కిషన్ గారు బాగా మాట్లాడగలుగుతారేమో, ఎందుకంటే టైగర్ ఆల్రెడీ వీఐ ఆనంద్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీ ఆయన చేతికి మైక్ ఇవ్వండి ఊరికే. ఆనంద్ గారి గురించి మీకేం తెలుసు, మీలోకి ప్రస్తుతం ప్రవేశించినటువంటి ఆత్మ ఏం చెప్తుందో చెప్పండి. హలో, ఆత్మ ఏం ప్రవేశించలేదండి, ఉంటే గంటే ఆనందలోకి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కొత్త ఆత్మ వస్తుంది. బయటది ఎక్కువ మాడతారు, స్టేజ్ మీద వెళ్ళగానే అసలు ఏమీ తెలియని మంచోళ్ళు మాడతాడు.
బట్ ఆనంద్ ఏ కథ చెప్పినా కూడా దాంట్లో సైన్స్ ఎలిమెంట్ ఏదో ఎంతో కొంత ఎప్పుడు ఉంటుంది. తను ఎప్పుడు ఏ కథ రాసుకున్నా సైన్స్ ఉంటుంది. నాకు మించుమించుగా 4 ఇయర్స్ నుంచి ఫ్రెండు, సో సైన్స్ లేకుండా తను నాకు చెప్పిన ఏకైక కథ టైగర్. అదొకటే మేము చేసాం. మళ్ళీ టైగర్ టైటిల్కి బాధ్యులు కూడా తనేనండి, నేను కాదు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ టీజర్ చూసారు, ఇట్స్ కంప్లీట్లీ ఆనంద్. సో యా, సో ఇట్స్ అ ట్రూలీ డైరెక్టర్స్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. నిఖిల్ అందులో చేసిన మ్యాజిక్ ఏంటో చూద్దాం. బట్ నిఖిల్ మ్యాజిక్ అలాంటి డైరెక్టర్ ఎంచుకోవడం అండి, దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్. కరెక్ట్ డైరెక్టర్ ఎంచుకుంటాడు. ఏం చెప్పారు సందీప్, సూపర్. ఆయనకి నచ్చిన సినిమా చేస్తారు, ఆయనకి నచ్చినట్టుగా చేసేటువంటి అవకాశం ఇచ్చే డైరెక్టర్స్తో చేస్తారు. మరి మా డైరెక్టర్ విఐ ఆనంద్ గురించి ఒక ఏవీ రెడీగా ఉంది. హీ ఈజ్ అన్ ఏవీ ఓనర్ డైరెక్టర్. విఐ ఆనంద్ టైగర్ అను చిత్రం ద్వారా తెలుగు చిత్రశ్రీమకు దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి చిత్రంతోనే విజయాన్ని సాధించి తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఆ చిత్రంలో చిత్రీకరించిన ప్రతి సన్నివేశం ఎంతో అనుభవం ఉన్న దర్శకులకు ఏమాత్రం తగ్గకుండా అటు కమర్షియల్ గాను ఇటు క్లాస్ గాను చిత్రీకరించారు. మరి అంతటి క్రియేటివ్ టాలెంట్ ను మొదటి చిత్రం ద్వారానే కనబరిచిన దర్శకుడు ఆనంద్ ఇప్పుడు మరొక విభిన్నమైన కథతో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే చిత్రం ద్వారా నిఖిల్, హెబ్బా పటేల్, నందిత హీరో హీరోయిన్లుగా నటిస్తూ మన ముందుకు రాబోతున్నారు. మరి అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు విఐ ఆనంద్ కు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆశిస్తూ వి విష్ యు ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడా. Yes, that is ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో సక్సెస్ మీట్ హియర్. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తున్నారు TV9, NTV, వనిత టీవీ, NTV1లో మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా లాంచ్ అయింది. అండ్ శేఖర్ చంద్ర గారి స్వరాలు మళ్ళీ ఒకసారి విజువల్లీ మనం చూద్దాం. టుడేస్ ఈవెంట్ కళకళలాడిపోతుంది. ముందు వరుసలో హీరోలు కూర్చున్నారు, అక్కడ ఇద్దరు హీరోయిన్లు కూర్చున్నారు, మా సుశాంత్ గారు కూడా వచ్చేసారు, డైరెక్టర్స్ కూడా చాలామంది వచ్చి ఉండాలనుకున్నాను. మా చందు మొండేటి గారు ఎక్కడో కూర్చున్నారు. వెన్నెల కిషోర్ గారు నాకు మూడో వరుసలో కనిపిస్తున్నారు. మీరు ముందుకు వస్తే బాగుంటుంది సార్, కొంచెం వెన్నెల అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ రండి సార్ కొంచెం ముందుకి. ఓకే, బ్యాక్ చేస్తాను భయ్య. అర్రండి ఆల్రెడీ. అలాగే మా డైరెక్టర్స్ చందుమొండేటి గారు అండ్ సుధీర్ గారు కూడా ఎక్కడో దాక్కుని కూర్చున్నట్టున్నారు. నా కంటికి అయితే ఇంకా కనబడలేదు. దయచేసి మిమ్మల్ని కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, సో ఎక్కడికి పోతా వచ్చిన వాడాలో ఆల్రెడీ మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చినటువంటి సాంగ్స్ని మనం డిజిటలీ వినేసి ఉన్నాం. సాంగ్స్కి మంచి అప్లాజ్ వచ్చింది, కానీ ఇప్పుడు విజువల్లీ చూపించబోతున్నాం. మరి ఫస్ట్ సాంగ్ విజువల్లీ చూపించడానికి లెట్ మీ వెల్కమ్ ఆ విష్ణు మంచు గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఏమిటా నడక, ఏమా రాజసం, ఎక్కడికి పోతావు చిన్నవాడా. మరి వారికి బొకే అందచేయడానికి మేఘ్నా ఆర్ట్స్కి వెల్ విషర్ డాక్టర్ శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే చిత్ర నిర్మాత శ్రీ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కన్ఫ్యూజ్ అయ్యాడు సార్. ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఇలాగే ఘోషిస్తూ ఉన్నాయి. నేను మీకోసం మూడు ఆత్మలను తీసుకొచ్చాను. మీరు ఒక ఆత్మని ఎంచుకుంటే ఇందులోంచి ఆ ఆత్మ సంతృప్తి చెందితే ఈ సినిమాకి సంబంధించిన పాట మేము ప్లే చేస్తాం. ఏదో ఒకటి మీరు ఆ బాటిల్ నుంచి ఆత్మని విడుదల చేయాలి. విష్ణుబాయికి మైక్ ప్లీజ్. విష్ణు నేను ఇస్తాను. యు హావ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు సే ఆల్వేస్. I am a very boring person. నీ గురించి మనోజ్ బా మాట్లాడతారు నాకన్నా. కాదు విష్ణు బాయ్, అమ్మో మనోజ్ బాయ్ని పిల్లంటే కొంచెం భయం, బట్ మీరు వచ్చారు, దట్స్ సో హ్యాపీ. ఆ బాటిల్స్ ఇస్ ద కాన్సెప్ట్ ఆర్ ఫిల్మ్. అవును, ఐ సా ద ట్రైలర్, బ్రిలియంట్ ట్రైలర్ అండ్ చాలా బాగుంది అండ్ ట్రైలర్ అండ్ ఈవెన్ ఐ డోంట్ నో వై యువర్ డైరెక్టర్ ఇస్, బట్ టెల్ హిమ్ ఇట్స్ బ్రిలియంట్. ఆనంద్ గారు ప్లీజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్లీజ్, ఐ రియలీ లవ్ యువర్ ట్రైలర్ అండి, చాలా బాగుంది, వెరీ ఇన్నోవేటివ్. నాకు ఎప్పుడు ఈనాటి సోషల్ ఫ్యాంటసీ అంటే ఐ లవ్ ఇట్ వెరీ మచ్.
ఐఎమ్ షూర్ నా లైఫ్లో ఏదో ఒక టైం వస్తుంది వేర్ ఐల్ స్టాప్ మేకింగ్ ఆల్ దీస్ ఫన్నీ మూవీస్ అండ్ మేకింగ్ టు అ సోషల్ ఫ్యాంటసీ మూవీస్. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ లిస్ట్ అండ్ ఐ రియలీ లవ్ ఇట్ అండ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసినప్పుడే మన గ్రూప్లో నువ్వు షేర్ చేసినప్పుడే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో అది సంగతి. ఇప్పుడు గెస్ట్ చేయాలి, గెస్ట్ చేసి ఏదో ఒకటి గెస్ట్ చేయండి. ఒక బాటిల్ అందులో ఉన్న పొగ బయటకు వదిలేయండి. అబ్బే పాట రాలేదండి. ఆయన ఎవరండి? మంచు వారసుడు. అందులో ఏం పాట లేదు. సారీ, మీ నాన్నగారి క్రమశిక్షణకి భయపడినటువంటి ఆత్మ బయటికి రాలేదనుకుంటా. ఇప్పుడు ఇంకోటి ఓపెన్ చేయండి. పాట వచ్చేంత వరకు తీయాల్సిందే. పాట వస్తుంది. చెప్పాను కదండి, మోహన్ బాబు గారు ఆశీస్సులు లేదే ఇక్కడ విష్ణు గారి ఫ్యామిలీ నుంచి ఏది కలదు. ఇప్పుడు చివరికి మిగిలినటువంటి బాటిల్లోంచి ఎస్ ఇప్పుడు వచ్చే పాట పోసారు బయటికి, తొక్కి పడేశారా? ఆత్మ తొక్కేశారు. వచ్చే పాట అదేనా కదా, చూస్తే తెలుస్తుంది. నీతో ఉంటే చాలు, గుర్తు రాదు నిమిషాలు, అల్లుకోవ మనసంతా, నీతో ఉంటే చాలు, విదురపోవు సరదాలు, కథలు కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా, నీతో ఉంటే చాలు, వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు, పెంచే గాలి లేకున్నా నీతో ఉంటే చాలు, నేనే నాకు లేకున్నా నీతో ఉంటే చాలు. ఓ, దాట్ వాజ్ ద లవ్లీ సాంగ్. ఏంటో మీరు ఆత్మలు బంధాలు ఏమిటేమిటో అనుకుంటే ఒక రొమాంటిక్ సాంగ్ వచ్చింది విష్ణు గారు. ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం, ఇక్కడ ఒక ఇది ఒకసారి అలా ముట్టుకోండి చాలు. ఆయన కొడతారు, నన్ను కొడతారా దాన్ని తీసుకొని? ఎన్నికలు ఎందుకు పిలిచావు ఇక్కడికి అని. దీని అర్థం ఏంటంటారు, ఇక్కడ అది అక్కడ ఎందుకు పెట్టారు, విభూతి పెట్టారు, భస్మం పెట్టారు అంటే నేను అర్థం చేసుకుంటాను. ఇదేదో ఆత్మలో తంత్రాలు ప్రేతాలని. ఇది ఇది ఎవరి కోసం పెట్టారు? జనరల్గా నిఖిల్ బెడ్రూమ్లో ఉంటుంది ఇది. నిద్ర పట్టినప్పుడు అలా కొట్టుకొని పడుకుంటాను. వద్దు, ఇంకా చర్చ కొనసాగించొద్దు. ఎవరిని కొడతాడనండి ఇంపార్టెంట్? ఇక్కడ లేదా ఎవరి చేత కొట్టించుకుంటాడు అని ఇంపార్టెంట్? కొట్టించుకుంటాడమ్మా సందీప్, మన అడుగుని తెలియదా నీకు? వాళ్ళ అమ్మగారు వెనకాల కూర్చున్నారు, ప్లీజ్. ఓకే ఓకే, ఇక ఈ ఈ విప్ సంగతి ఇక్కడతో మనం ఆపేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మీలో ఎవరన్నా వేరే ఆత్మ ప్రవేశించిందని నేను అనుకుంటున్నాను. అసలు మీరు ఎప్పుడైనా ఆత్మలు బిలీవ్ చేశారా? నేను బాగా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇట్ లాట్. ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారో? ఐ డోంట్ నో. హే బ్రో, మంచు ఇప్పుడు సుశాంత్ గారు ఆత్మ ఇక్కడికి వచ్చింది ఏమన్నా? లేదు, సుశాంత్ గురించి చాలా రిజర్వ్డ్గా మాట్లాడాను. మంచు ఉన్నప్పుడు చెడు ఎలా ఉందో, దేవుడు ఉన్నప్పుడు ఆత్మలు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి అని నమ్ముతాను నేను. సో ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ మచ్. సో ఆత్మలు అనేటివి ఏదో ఒక టైంలో మనందరం ఎలాంటిదో ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మనందరికి ఉంటుంది. సో ఐఎమ్ నో ఎక్సెప్షన్. ఓకే, సో ఆయన అనుభవించింది మనకి పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. సో ఎప్పుడో ఒకప్పుడు అది అది ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలితే కానీ మనకు తెలియదు. వద్దు, ఇప్పుడు వద్దు వద్దు, అసలు వద్దు. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు, స్పిరిట్లు నాకు వద్దు. చిన్నప్పుడు ఆడేవాళ్ళం ఓజా బోర్డ్, దాంతో దోల తీరింది మాకు, వద్దు. All right. So, ippudu ippudu serious ga sincere ga Nikhil ki ma director ki wishes. Nikhil, na chance unte na audio functions ki nene raanu, but I have to thank you endukante Vizag lo nanagardi 40 years function chesetappudu neeku jwaram unna 102 unna nu Hyderabad nunchi vachavu, dani krutagnata ga nenu vachanu. Don't expect me to come for all the audio functions. Oh, Vishnu bhai, actually meeku cheppali really. అంటే లైక్ మోహన్ బాబు గారు ఇస్ లైక్ ఈ సచ్ అ గ్రేట్ పర్సన్ అండ్ యూనో ఆయనతో మీరు పిలవడం ఇట్ ఇస్ మై ప్రివిలేజ్ అండ్ ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. మీరు చూపించిన హాస్పిటాలిటీ ఇట్స్ గ్రేట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ స్పెషలీ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ ఇక్కడ నుంచి ఆడియో ఫంక్షన్స్కి మిమ్మల్ని పిలవండి. మెసేజ్ పెడితే లేదు నిఖిల్, నా ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్కి నేనే వెళ్ళను. నాకు చాలా మొహమాటం యూనో ఈ స్టేజ్ పైన మాట్లాడడం, జనాల ముందు మాట్లాడడం. ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, బట్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల్. థ్యాంక్ యూ రాజ్ తరుణ్,
you guys, well, Sandeep Kishan has a little backing in the industry, kind of, you know, his uncle is a wonderful cameraman. Meriddaru nedarsanu, you don't need to come from a star family, your hard work will give you success. Backing avasaram ledhu. Even Vijay, I think ikkada pelli chesaru. Vijay also, sorry Vijay, you're pretty new, you know, so our relationship is very young and I don't think you want to have a relationship with me. Yeah. So I wish you all the very best, my brother. Dream chese vallandaru, cinema hero avalanukuna vallandaru, darshakulu avalanukuna vallandaru ee team in juice nechukochu, inspire avochu. They don't have the backing of any so called film family. Ma andaruku kuda Sandeep Kishan gane, naaku gane, Sushant gane, mem kashtapadi ma cinema baaguntane aadthayi, kani maaku we been blessed from being within the industry. And for you, your talent paid, luck paid. I wish you all the very best. And I wish you all the very best, brother. I love your concept. And Tiger was a fantastic title, by the way. I loved it. No, these kind of now, like, damn! It was good. I wish you all the very best. And ne movie success meetik ne nosta. Ide movie success meetik. I wish you all the very best. I'm 100% sure this will be a big success. Thank you. Thank Godspeed, you so much, Vishnugaru. Thank you so much. Wonderful. You're such a sweetheart as always. Thank you so much. Thank you, Vishnugaru. Mottamodati paata launch chesina Vishnugariki dhanyavaadalu. So, ippudu aa paatani tayaru chesina vaalli gurinchi kuda akkada akkada mana maatladukovali kada. Aditya Music digitally deen already release chesesindi. Deen gurinchi mana maatladukuntunnam, chusestunnam, vintunnam. But visually first time ela undo ippudu chusam kaabatti music director gurinchi mana maatladukovali. Shekhar Chandra. Shekhar Chandra is one silent gem cinema industry ki ayana ichinatvanti compositions inka ayaniki raavalsinanta sthayilo inka kanipinchalsinanta sthayilo ayaniki success kanipinchakapoyina Kartikeya is one such successful film ide combination lo atuma Nikhil and Shekhar Chandra combination lo ochina Kartikeya atyadbhutanga manandarki telisina success ni sadhinchindi mari aa combination okka sari gurtu chestu ma Shekhar Chandra gar gurinchi oka AV. శేఖర్ చంద్ర ఎటువంటి జోనర్ ఫిలిమ్స్ అయినా సరే తన స్టైల్ ఆఫ్ కంపోజిషన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఈయన స్పెషలిస్ట్. మెలోడీ అయినా థ్రిల్లర్ అయినా మాక్సిమం అవుట్పుట్ ను ఫ్లేవర్డ్ మ్యూజిక్ అందిస్తుంటారు. అంతేకాకుండా ఈయన సంగీతం సమకూర్చిన ఎక్కువ శాతం చిత్రాలు మ్యూజికల్ హిట్ గా నిలబడం విశేషం. ఎన్నో మధుర గీతాలను అందించిన ఈయన మ్యూజిక్ యువత గుండెల్లో నిలవడమే కాకుండా అలా హమ్మింగ్ చేసుకునేంత హాయిగా ఉంటాయి. ఆయన ప్రతి సినిమాకు అందించే రీ రికార్డింగ్ సినిమా స్థాయిని పెంచి విజయానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచిపోయేలా చేస్తారు. ప్రతి పాటను సినిమాకు మరింత కనెక్ట్ అయ్యేలా కంపోజ్ చేస్తూ ఎన్నో మరుపురాని పాటలను మనకందించిన శేఖర్ చంద్ర గారి సంగీతం ఈ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రానికి కూడా మరింత ప్లస్ పాయింట్ గా మారాలని ఆశిస్తూ ఈ చిత్రం కూడా ఆయన విజయ ఖాతాలో ఒకటిగా చేరాలని కోరుకుంటూ మనకు మరిన్ని మరుపురాని సంగీతాన్ని అందిస్తారని ఆశిస్తూ శేఖర్ చంద్ర గారికి వి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎస్, శేఖర్ చంద్ర గారి స్వరాలు ఆల్రెడీ ఎక్కడికి పోతావో చిన్నవాడా అని తీర్చిదిద్దిన ఆయన స్టైల్లో ప్రేక్షకులు చాలా బాగా ఆదరించేస్తున్నారు. ఆది మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి అండ్ టుడేస్ ఆడియో సక్సెస్ లాంచ్. ఈనాటి కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు టీవీ 9, టీవీ 1, ఎన్టీవీ అండ్ వనిత టీవీలో. ఈవెంట్ ఈజ్ మేనేజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నెక్స్ట్ సాంగ్ మా శేఖర్ చంద్ర గారు ఏం చేశారో, అది విజువల్లీ ఆనంద్ గారు ఎలా తీశారో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అతిథుల్ని ఆహ్వానించడానికి మా డైరెక్టర్ విఐ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ డైరెక్టర్ టు వెల్కమ్ ద గెస్ట్.
మా విజయ్ దేవరకొండ గారు ఇక్కడ కూర్చున్నారు. పెళ్లి చూపులు అయిపోయి పెళ్లి కొడుకులా రెడీ అయ్యారు. పెళ్లికి వెళ్ళాలట, అందుకని తొందరగా ఆయన పిలిచేద్దాం స్టేజ్ మీదకి. లెట్ మీ వెల్కమ్ విజయ్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. అలాగే కార్తీక పౌర్ణమి కదండి, కొంచెం వెన్నెల కిషోర్ గారు కూడా ఉంటే బాగుంటుందండి, కళగా ఆయన కూడా తీసుకొచ్చేసేయండి స్టేజ్ మీదకి. ఆనంద్ గారు, వెన్నెల కిషోర్ గారిని కూడా ఆయన వచ్చేస్తారు. ఎస్కార్టింగ్ సార్, రెస్పెక్టింగ్ అ గెస్ట్. మ్యూజిక్ ప్లీజ్. హే వెన్నెల కిషోర్ గారు, ఇంతగా మొహమాట పడ్డం మళ్ళీ మళ్ళీ కనిపించదు, అందరూ సరిగ్గా చూడండి. ఏమంటారు నిఖిల్ గారు? కాదు కాదు, రియలీ మీరు ఇంతకుముందు అన్న డైలాగ్ సూపర్ ఉందండి, పంచ్ డైలాగ్ అండ్ విజయ్ లైక్ యూనో పెళ్లి చూపులతో అంత పెద్ద సక్సెస్ కొట్టి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ అమేజింగ్ డ్రెస్, అమేజింగ్ అవుట్ ఫిట్. సారీ జాన్సీ గారు, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం. మంత్రాలు ఒక్క నిమిషం. విప్ ఫ్లాషెస్. యా, అంటే పెళ్లి కొడుకు కాబట్టి కొంచెం ఈ విప్ వదిలేవాను, లేకపోతే వాళ్ళు నేను బాగా విప్ ఫ్లాష్ వాడేసుకుంటారు. ఏంటి నిజంగా పెళ్లి కొడుకులు అలవాటు అయిపోయింది కాబోలు, బొట్టు పెట్టించుకోవడానికి వచ్చేస్తున్నాడు. పెట్టను, అక్కడికి వెళ్ళి వీభూతి వదిలి ఇంకేదన్నా చేస్తా. రండి ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది. ఆల్రెడీ దాని ఫస్ట్ టైం ఇంకో లాడీలోకి వచ్చే భయం ఉందని చెప్పాడు, ఎందుకు నువ్వు వేసుకుంటున్నావు బాబు? కాదులే, పర్లేదు నాన్న, అలవాటు పడతాడు. మీ అందరికి, మీ అందరు బాగా సీజన్డ్ అయిపోయారు. వాళ్ళ మీద ఇంతకంటే నేను ఏం చెప్పలేను, వాళ్ళ మీద వేద్దాం పదా. హోలీ తర్వాత ఆడుకుందాం విజయ్, ఇప్పుడు బాగా హోలీ తర్వాత ఆడుకుందాం. హోలీ తర్వాత ఆడుకుందాం. ఓకే తీసుకోమ్మా. ఓం భూమ్ తంత్ర మంత్ర నామేదొద్దు ఆ భూమ్ భహ. ఇప్పుడు నీలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది, అతను ఎవరు, నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నా. ఇంత సిన్సియర్గా చెప్తాడేంటి? కానీ నిఖిల్, నేను కూడా ఎప్పుడు ఎవరు ఆడే ఫంక్షన్కి రాలేదు, ఎందుకంటే ఎవరు పిలవలేదు. కానీ ఫస్ట్ నువ్వు పిలిచావు అండ్ ఆఫ్టర్ మై సక్సెస్ ఇస్ ద ఫస్ట్ ఆడియో నేను వస్తున్నా అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ అ మ్యాసివ్ సక్సెస్. నేను, నువ్వు మా నాయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అన్నప్పుడు నేను డిగ్రీలు ఉన్నా, చెల్లి అమ్మాయి ఈ బీకామ్ ఏంది డిగ్రీ ఏంది అనవసరంగా నేను కూడా ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా. బట్ నెమ్మదిగా వాచింగ్ యువర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ మేడ్ అ నేమ్ ఫర్ డూయింగ్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. ఐ లవ్ యువర్ ట్రైలర్స్ మ్యాన్. నాకు ఈ టీజర్ కూడా విపరీతంగా నచ్చింది, క్రేజీ విజువల్స్. నాకు నాకు ఐఎమ్ వెరీ ఇగ్నోరెంట్, నాకు జనాల పేర్లు తెలియదు, బట్ విజువల్స్ సూపర్ ఉన్నాయి. ద మ్యూజిక్ ఇస్ సూపర్ ఇంట్రెస్టింగ్ శేఖర్ చంద్ర గారు. ప్రిటీ ఉమెన్ యూ హ్యావ్, నైస్ విజువల్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ వాట్ ఎల్స్ డూ యూ నీడ్ ఇన్ అ మూవీ. సో ఐ థింక్ ఇట్స్ డన్. నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ నేను రావడం ఏంటంటే ట్రైలర్ చూసేద్దాం బాస్ ఈరోజు, మళ్ళీ రేపటి వరకు యూట్యూబ్లో వెయిట్ చేసి ఈ వెబ్సైట్లలో కొట్టి ఏం చూస్తాం ఈరోజు చూసేస్తే అయిపోతుందని. ఐ వాజ్ వెరీ క్యూరియస్, నీ టీజర్ రెండు మూడు సార్లు చూసిన, ట్రైలర్ చూసేద్దామని వచ్చిన. బట్ నువ్వు ట్రైలర్ లాంచ్ చేసేసరికి చాలా టైం అవుతుందేమో. సో బట్ యా, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? ఇంకా ఎదగలేదమ్మా బాలుడు, ఇంకా సినిమా వాసనలు ఏమీ రాలేదు. అసలు కాదండి, సందీప్ నాకు టిప్స్ ఇచ్చిండు రెండు మూడు. ఒక్కసారి నిఖిల్ గారు మైక్ ఇవ్వరా ప్లీజ్, ఏం చెప్పి పంపించావు తమ్ముడు? అంటే మంచిగా మాట్లాడు అని చెప్పారు. అంత నేనేం చెప్పలేదు, ఎలాగో మంచిగా మాట్లాడు. ఇలాంటి ఈవెంట్స్ వచ్చేటప్పుడు అందరికీ చెప్పాలి, వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకుండా సైలెంట్కి జంప్ అయిపో, వెళ్ళని ఎవరు అని చెప్పి. బాబు అది చావుకి సంబంధించి బాబు ఇది. కానీ నాకు ఏదో క్లాస్ మధ్యలో లేచి వెళ్ళిపోతుంటే టీచర్ తిడతారు అన్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు లేచి వెళ్ళిపోతే కదా, నాకు నాకు పోస్టులతో సంబంధం లేదు. ప్లీజ్ బీ లైక్ దాట్, దిస్ ఇస్ వన్ జెన్యున్ ప్యూర్ సోల్, బీ లైక్ దాట్ విజయ్. పక్కన దేర్ ఇస్ అ వెరీ ఇంప్యూర్ సోల్ అండి, అక్కడ చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు కానీ ఆయన చాలా అసలు అది వెన్నెల కిషోర్ బాయ్. ఏ కిషోర్ బాయ్ మీరే. హలో అండి, నిండు పున్నమి రోజు అమావాస్య చంద్రుడిలో బట్టలు వేసుకొచ్చారు భలే. ఏ థాంక్యూ అన్న, లవ్ యు లవ్ యు, థాంక్యూ. వాళ్ళు ఏలగొట్టింది నాకు మీకు గారు. యా ఫస్ట్ అంటే ఫార్మల్ గా స్టార్ట్ చేయాలి, ఇన్ఫార్మల్ గానా? మరి ఫార్మల్గా చేస్తారు అంటే సాధారణంగా జాన్సీ గారు ఉన్నప్పుడు మేము ఆన్సర్స్ ఇవ్వాలి అంతే, క్వశ్చన్స్ పెద్ద మాట్లాడడం ఏమి ఉండదు. బట్ ముందుగా అందరికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మా వి ఆనంద్ గారికి నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఫార్మాలిటీ క్వశ్చన్ చెప్తున్నాను. బట్ జెన్యున్గానే ఒక ఆర్టిస్ట్ అంతకంటే ఏం కోరుకుంటారండి, మామూలుగా హ్యాప్ట్ క్యారెక్టర్ అండ్ ప్రామిట్ పేమెంట్. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ. అండ్ ఇందాక జాన్సీ గారు అన్నారు థర్డ్ రోలు ఎందుకు కూర్చున్నారని, ఇంకా 500,000 పారిన తర్వాత థర్డ్ రో ఏంటి, ఫస్ట్ రో ఏంటి పోయా?
అండ్ నెక్స్ట్ నిఖిల్ గారి గురించి చెప్పాలి భయ్య. కార్తికేయ నుంచి అనుకున్నాము కాంబినేషన్, ఫైనల్లీ కుదిరింది. మీ గురించి రెండు మాటలు మీ పర్మిషన్తో చెప్పొచ్చా? అంటే మరీ అట్లా చెప్పాను, మీ సినిమాలు చూస్తూ పెరిగానని అలా చెప్పాను. వెరీ నార్మల్గా చెప్పాలంటే చాలామంది బిలీవ్ చేస్తారండి, సమ్ బిలీవ్ ఇన్ బుద్ధిజం, సమ్ బిలీవ్ మెనీ బిలీవ్ ఇన్ పవనిజం, యూ గైస్ నో. బట్ నిఖిల్ బిలీవ్స్ ఇన్ మెటబాలిజం. ఆయన ఎనర్జీకి ఆయన మెటబాలిజం కారణం. వెరీ ఎక్స్ట్రీమ్లీ హై మెటబాలిజం క్యాండిడేట్, తింటానే ఉంటాడు కేఎఫ్సీలు మిర్చీలు. సో ఆ ఎనర్జీ సరిగ్గా నావిగేట్ చేసి సరిగ్గా వాడుకున్నారు ఆనంద్ గారు. అండ్ యూ విల్ సీ ఏ వెరీ న్యూ నిఖిల్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్ వాజ్ అన్ ఆనర్. బాగుంది, పర్లేదు. కూడా చాలా బాగా వాడుకున్నారు. ఝాన్సీ గారు ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి. యాక్చువల్లీ ఏంటంటే మన కిషోర్ బాయ్ అండ్ నేను ఇద్దరం కలిసి మేము కేవ్లోకి వెళ్ళాము. బేలం కేవ్స్ లోకి వెళ్ళాము. 3 కిలోమీటర్లు నడిచారు అతను. ఒక్కసారి కేవ్ లోకి వెళ్ళిన తర్వాత అంటే నిజంగా ఝాన్సీ గారు నా లైఫ్ లో ఎప్పుడు అనుకునే ఇట్లా ఒక మంచి ఆడియో మీట్ లో ఈ సినిమాకి చాలా కష్టపడ్డానని చెప్దాం అనుకునే ఎప్పుడు ఛాన్స్ దొరకల, చాలా ఈజీగానే అయిపోయింది. ఈ సినిమాకి మాత్రం జెన్యున్ గానే నైట్ 5:30 పంపించారన్న కేవ్ లోపలికి. 3 కిలోమీటర్లు ఉంది, 1 కిలోమీటర్ వరకు వెళ్ళాం కిందికి. అక్కడ ఆక్సిజన్ లేదు, కొంచెం ఇక్కడ లైట్గా పైపుల నుంచి ఆక్సిజన్ వస్తుంది, దానికి తోడు స్మోక్ పెట్టారు. ఆ స్మోకు మేము వదిలే గ్యాసు, ఓ అసలు అది 8:00 అక్కడ మళ్ళీ నేను నిఖిల్ భయ్య మాత్రం భయ్య చాలా ఎక్సైటింగ్ ఉంది కదా, అసలు ఓ మై గాడ్ ఇట్స్ కేవ్స్, ఓ ఐ కెన్ బిలీవ్ ఇట్, ఈ రేంజ్లో ఉన్నాడు నైట్ అంతా. మాకు ఇక్కడ పులుసు గారిపోతుంది. ఆయనకేం తెలుసు ఆయన ఏం ఎనర్జీ, ఓవరాల్ అట్లా చాలా కష్టపడ్డాము. బట్ ప్రోడక్ట్ అంతా చాలా బాగా వచ్చింది. మా సాయి శ్రీరమ గారు కూడా ఉన్నారా? ఉన్నారా? ఆయన డిఐలో ఉన్నాయి, మోస్ట్ బిజీయెస్ట్ సినిమాటోగ్రాఫర్. అంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక మూవీ డేట్లు ఆయన ప్రకారంగా రకరకాలుగా షెఫ్ట్ అయింది. ఆయన డేట్లు లేవని 1 మంత్ మన సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయింది షూటింగ్. అంతే, మిగతా ఇంకేం చెప్పాలి? ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పేంత స్థాయి గారు నాది. బట్ రిలీజ్ నాన్ కంగ్రాట్స్ సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నెక్స్ట్ నందిత గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఆమెకి ఏదో గుడ్లు కడుతున్నారు, ఆ రేంజ్ ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ట్విట్టర్లో. నందిత హాలిక్స్, నందిత గాడెస్, ఐఎమ్ బిల్డింగ్ ఎ టెంపుల్ నందిత, ఐ లవ్ యూ, ఇలాంటి ఎన్నో వస్తుండే ఆమెకు ట్విట్టర్లో. బట్ మీకు ఇక్కడ కూడా నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుండొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దిల్కి దడకని హెబ్బ పటేల్. అండ్ అలయాల నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. అండ్ మా మహేంద్ర ఒక డిఫరెంట్ మా అనమాట, మహేంద్ర ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆమె కూడా ఒక మెంబరు. మా మేనేజర్ అక్కడ కూర్చున్నాడు. సో ఓవరాల్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ, ఝాన్సీ గారు కూడా నాచి గారు చాలా బాగున్నారు ఈరోజు, శారీ చాలా బాగుందండి, ఎక్స్ట్రీమ్లీ గ్లాసీ. నాకు ఈ సినిమాకి సంబంధం లేదు, మీరు అందరికీ వడ్డించారు, నాకు ఎందుకు వడ్డిస్తున్నారు చెప్పండి. మీరు హోస్ట్ అండి, హోస్ట్ ఇక్కడ ఫస్ట్ మీకే చెప్పాలి. ఇక్కడ హోస్ట్ లేదు, ఓన్లీ గోస్ట్. ఝాన్సీ గారి మధ్య ప్రతిదీ రైమింగ్ అండి, గోస్ట్ హోస్ట్ అబ్బా చచ్చిపోతాం అసలు, మామూలు రైమింగ్ అసలు అబ్బా తట్టుకోలేకపోతున్నాం అసలు. ఓ మై గాడ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సినిమాలో నిజంగా కిషోర్ బాయ్ డన్ గ్రేట్ జాబ్. అండ్ మొత్తం సినిమా చాలామంది చూసి చాలా భయంకరమైన సినిమా అనుకుంటారు. ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందో, ఇట్స్ లైక్ లాడ్ ఆఫ్ హిలేరియస్ మూవీ. సో తనని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్ మీన్స్ లాట్ నిఖిల్, రియల్లీ మీన్స్ లాట్. వండర్ఫుల్. సో సీసాలు తీసుకురా బంగారు తల్లి, శాస్త్రోక్తంగా వస్తుంది కానీ అందులో ఉన్న ఆత్మలు. ముందు విజయ్కి ఇద్దాం. నన్న ఇక్కడ విజయ్ గారికి ఇటు 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 పక్కకి రా, ఏదో ఒకటి ఏదో ఒక సీసా తీసుకోండి చెప్తాను చేతిలోకి. ఇప్పుడు దానిలోంచి వదలండి, ఏమన్నా వినిపిస్తుందా? ఏమీ వినిపించట్లేదు. కిషోర్ బాయ్ వాసన వచ్చింది. అబ్బే విజయ్, దానిలో ఏం లేదు. కిషోర్ ట్రై చేద్దాం. కిషోర్ గారికి ఒకటి ఇచ్చిరపో. తీయాలి, తీయాలండి. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బయ్యా, రియల్లీ ఎక్స్ట్రీమ్లీ ఇట్స్ ఇన్నోవేటివ్. బాబు గారికి అంత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంట. ఒక్క నిమిషం, పాట లాంచ్ చేశారన్న సంతోషంతో వెళ్ళిపోతున్నటువంటి వెనల్ కిషోర్ గారు వెనక్కి రండి. మీరు లాంచ్ చేసింది విజయ్ దేవరకొండ గారి పెళ్లి చూపుల్లోని పాట. ఇప్పుడు విజయ్ గారు, ఇప్పుడు మీరు చూస్ చేయండి ఒక పాట.
సాంగ్ ప్లీజ్. పంచకట్టు సూపరో సూపరు, సిల్క్ లాల్చి సూపరో సూపరు, ఒక్క సుక్క సూపరో సూపరు, సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో పంచకట్టు సూపరో సూపరు, సిల్క్ లాల్చి సూపరో సూపరు, ఒక సుక్క సూపరో సూపరు, సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో నిజంగా సూపర్ నిఖిల్. లెట్ మీ వెల్కమ్ విజయ్ గారు, ఎనల్ కిషోర్ గారు బ్యాక్. నిజంగానే సిల్క్ లాల్చి సూపరు, పంచకట్టు సూపరు, దాంతో బైక్ రైడింగ్ ఇంకా సూపరు. వాట్ యు సే విజయ్ గారికి ముందు మాట్లాడే అవకాశం ఇద్దు. ఏ నాకు మస్తు నచ్చిన పాట శేఖర్ చంద్ర గారు, ఇట్ లుక్ సూపర్ కూల్. ఐ లైక్ ద బైక్ లైక్ దిస్ వాట్ యు డిడ్ ఆన్ ద బైక్, ఇట్ లుక్స్ రియల్లీ నైస్. నాకు ఓన్ కొరియోగ్రఫీ సార్ ఈ మధ్య నేను ఇంటర్ తీసుకొని క్రెడిట్, ఇట్స్ ఓకే. మంచి కొరియోగ్రఫీ చేసినావు. ఐ హోప్ ద సినిమా బికమ్స్ అ బిగ్ హిట్ ఫర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, బికాస్ మాకు నచ్చిన సినిమాలు మాకు చేయడానికి ఛాన్స్ వస్తుంది. ఐ వుడ్ డూ అ ఫిల్మ్ లైక్ దిస్. సో ఈ సినిమా హిట్ అయితే మీరు ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, యూ విల్ మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. సో ఐ డూ హోప్ దిస్ ఫిల్మ్ బికమ్స్ అ బిగ్ సక్సెస్. అండ్ రేపు మార్నింగ్ లెవ్వంగానే యూట్యూబ్లో ఎక్కడికి పోతావే చిన్నవాడ ట్రైలర్ అని కొట్టి చూస్తా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ మ్యాన్, ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. లేదు లేదు లేదు, పంచకట్టు గురించి కమెంట్ అయ్యకుండా ఎలా ఎలా పంపిస్తాను, నాది అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అంటున్నారు పక్క నుంచి. ప్లీజ్ ప్లీజ్ భయ్యా ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి భయ్యా, అది ఐ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాలి భయ్యా సినిమాకి రమ్మని చెప్పండి. సిల్క్ లాల్చి పంచకట్టు బైక్ రైడింగ్ అదిరిపోయింది భయ్య, డెఫినెట్లీ. ఇంకేం చెప్పాలి దానికి, కానీ జెన్యున్లీ నిఖిల్ భయ్య ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ స్టోరీ చెప్పేస్తా, నాకు అందుకే నేనేం మాట్లాడలే. ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని నాకు తెలుసు, సాంగ్ తెలుసు, అందుకే మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం కాబట్టి మరేది మనం చెప్పుకోవద్దు. థ్యాంక్ యూ జాన్సీ గారు, మీరు చాలా బాగున్నారు ఈరోజు. థ్యాంక్ యూ, పదండి కిందకి వెళ్ళి కూర్చుందాం పదండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెనల్ కిషోర్ గారు అండ్ ఆనంద్ గారు. వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో సక్సెస్. అండ్ ఈరోజు ఈవెంట్ని TV9, TV1, NTV అండ్ వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఆడియో ఈజ్ అవుట్ ఆన్ ఆదిత్య మ్యూజిక్, శేఖర్ చంద్ర గారి స్వరాలు. ఈవెంట్ ఈస్ మేనేజ్ బై జై మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టుగెదర్ అట్ వన్ ప్లేస్. అందుకే మనం చూస్తున్న ఇంత సూపర్ క్లారిటీ ఎల్ఈడీలు అన్నీ కూడా అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 46 feet వెడల్పులో ఉన్నటువంటి ఈ ఎల్ఈడీస్ అంతా కూడా జై మీడియా ఫ్యాక్టరీస్ ప్రతిభ. ఆల్ రైట్, నేను చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాను, బట్ ఇప్పుడు ఆ పాటకి అద్భుతమైన డాన్స్ రెడీగా ఉంది. లెట్ మీ వెల్కమ్ ఆర్ ఓన్ సందీప్, పాటతో మనందరికీ దగ్గర అయినటువంటి వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ for an dancer Sandeep with his troupe. Five, 4, 3, 2, 1. సూపరో సూపరు, ఒక్క సుక్క సూపరో సూపరు, సెల్ఫ్ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన, అసలే నేను హైపరో హైపరు, అందులోను హ్యాపీ మ్యాటరో మ్యాటరు, ఆగనంది స్పీడు మీటరో మీటరు, నాకు నేనే దొరకనట్టు స్పీడు పెంచి దూకుతున్నా, మళ్ళీ 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 రాని రోజు, అందుకేగా ఎంత క్రేజో, యాక్సలరేటర్ ఫుల్ రైజు, రేసు గుర్ర మళ్ళీ నిన్ను చేరుకోని పిల్లదాన, చందమామలాంటి నిన్ను పెళ్లి
ఫేసెస్ పోరాక ఫుల్ గోలంట గోలంట కొట్టినట్టు వీళ్ళంతా తిల్లంట కృషిని బయట చేసింది నేను పంచుకోరా పంచకట్టు సూపరో సూపరో సిల్క్ లాల్చి సూపరో సూపరో బుక్క సుక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోనా చూడు బండి చక్ర మల్లె రయ్య మంది నేడు ఎప్పుడెప్పుడంటూ ఆగనంది మూడు బ్రేక్ ఫెయిల్ చేసి తీసినది గౌడు సూపర్ సానిక్ విమానంలో వచ్చి చలియాన్ని చెత్త పాలిపోతా జస్ట్ ఆ ఫార్మాలిటీ కానిచ్చి నిన్ను అదే ఫ్లైట్ లో హనీమూన్ కెత్తుకెళ్తా వంద స్పీడ్ లో ఖుషిని బయట చేసి నీకు నేను పంచుకోరా ఏదో నాల మీద తిరుగుతున్న గాని ఆజు మేర దిల్లు కాళ్ళు తెలకైటు రీవాండ్ చేసేసి చూస్తే పిల్ల మన ఫ్లాష్ బ్యాక్ లబ్బు సిల్లు గుర్తుకొచ్చని బస్ ఫార్వర్డ్ చేసేసి బొమ్మే చూస్తే మత్ కలర్ లో మన ఫ్యూచర్ వెల్కమ్ అన్నదే వంద స్పీడ్ లో వస్తున్నాకు నేను తెస్తున్నా గుండ్ బాజాలో నా నీకు చందమామ లాంటి నిన్ను పెళ్లి చేసుకోరా ఫుల్ కోల్లంట కోల్లంట ఫుల్ కొట్టినట్టు తిల్లంతా తిల్లంట ఈ ఖుషిని బయట చేసి నీకు నేను పంచుకోరా పంచకట్టు సూపరో సూపరో సిల్క్ లాల్చి సూపరో సూపరో బుక్క సుక్క సూపరో సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోనా వండర్ఫుల్ సందీప్, నిఖిల్ ఎనర్జీ అంతా దింపేశావు గా, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ అండ్ ఇస్ ట్రూప్. దిస్ ఇస్ ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఆడియో సక్సెస్ మనం చూస్తున్నాం. శేఖర్ చంద్ర గారి స్వరాలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. TV9, TV1, NTV అండ్ వనితలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈవెంట్ ఇస్ మేనేజ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. వెల్, నెక్స్ట్ సాంగ్కి మేము రెడీగా ఉన్నామండి. నెక్స్ట్ సాంగ్కి గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు, కాకపోతే నన్ను ఎప్పుడు పంపిస్తారా అన్నట్టుగా ఉన్నారు. గెస్ట్ చేయండి ఎవరో, నిఖిల్ గెస్ట్ చేయండి. సందీప్ పాపం ఆడియో అంటే నాకన్నా ముందు వచ్చున్నారు, బికాజ్ యూ నో ఇట్ ఇస్ హిస్ ఫస్ట్ డైరెక్టర్ అండ్ సందీప్ ఇస్ ఆల్వేస్ ఆన్ టైమ్. సో సందీప్ కిషన్, సందీప్ గారిని చేద్దాం అంటారా? ఆల్ రైట్, సో సందీప్ గారిని వెల్కమ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ హెబా పటేల్ గారు ఆన్ టు ద స్టేజ్. హెబా గారు, ఆయనకి అందంగా రోజెస్ ఇద్దాము, ప్లీజ్ వెల్కమ్. ఐ రిక్వెస్ట్ హెబా గారు టు ఎస్కార్ట్ ఆర్ సందీప్ గారు. వద్దా, మీరు వచ్చేస్తారా? నో కాంట్రవర్సీసా? అయితే వచ్చేసేయండి మరి. అమ్మాయికి మీరు ఎస్కార్ట్ గారు అమ్మని అమ్మాయి కోరుకుంటుంది. సో కేర్ఫుల్ గైస్. ఎస్, వెల్కమ్ బ్యూటిఫుల్ హెబా పటేల్. ఇచ్చిరా తల్లి, బంగారు తల్లి. సో క్యూట్. ఆల్ రైట్ హేమ, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మా సందీప్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి. మీరు ఏంటండి, వాళ్ళు చాలా డీసెంట్గా ఉన్నారు. నేను డీసెంట్గా ఎక్కడ ఉన్నానండి, ఒంట్లో బాగాలేదు, సైలెంట్గా ఉన్నాను అంతే, డీసెంట్గా ఏం లేను. బట్ ఓకే, ముందుగా డ్యాన్స్ ట్రూప్ సందీప్ చాలా బాగా చేశారండి, మీకు మీ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అందులో ఏంటి, ప్రతిసారి మీ పేరు పిలిచినప్పుడల్లా నన్నే పిలుస్తున్నారని తిరిగి చూస్తున్నాను నేను. మా సుశాంత్ కూడా ఎప్పుడు బాబాయ్ నువ్వు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తానని అడుగుతున్నాడు. వెల్, మరి ఇప్పుడు సీసాలకు రెడీగా ఉన్నాం. హౌ మెనీ బాటిల్స్ షుడ్ ఐ గివ్ హిమ్ టు ఓపెన్? 1, 2, 3, యూ చూస్ ద నంబర్ ఆఫ్ బాటిల్స్. 1. అండ్ యు ఆర్ వెరీ ష్యూర్ దట్ ఉసీ మే సే నికల్ జాయేగా? మేబీ హీ విల్ డు ఇట్.
ఒక్క బాటిల్ ఇస్తే వచ్చేస్తుంది కదక్క, మూడు బాటిల్ ఇస్తే ఫస్ట్ బాటిల్లో రాదు, రెండో బాటిల్లో నా పాట వస్తుంది, మూడో బాటిల్లో సినిమా పాట వస్తుంది, ఒకటే బాటిల్ వచ్చిందంటే మీ సినిమా పాటే వస్తుంది అంతేగా. టైగర్ కి ఫార్మాట్ అలవాటు అయిపోయింది, అర్థమైపోయింది. ఫార్మాట్ మార్చండి అయ్యా, ఈయన కొంచెం ఏదో క్రాక్ చేసినట్టున్నారు, కోడ్ని కొంచెం మార్చుదాం. సో మా వాళ్ళు కూడా అంతకంటే తెలివైన వాళ్ళు, ఒకటి ఓపెన్ చేయండి చెప్తాను. లేడీస్ ఫస్ట్? లేదు, ఆవిడ ఈ సినిమా గోస్ట్, సారీ హోస్ట్. అది ఏమైనా మోర్స్ కూడా పాపం చేయనండి. అంటే సినిమా నుంచి హెబ్బా ఆత్మే బయటకు వస్తుందా? సందీపే చేయాలి, ఎందుకంటే హెబ్బా తీశారు. సో మొత్తానికి గెస్ట్ చేసినట్టే అయిందా? ఇప్పుడు 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 దానిలో పాట ఉందని అంటున్నారు, ఇప్పుడు పాటని లాంచ్ చేసి పెట్టండి అయితే. తీసారు, పోసారు వస్తుండదు లైఫ్, ఫైనాన్షియల్ గా సర్ర సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ మావ స్టార్ క్రాఫ్, కల్లోను కత్తిరిన టైప్. మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్, ఇక మీద పెట్టింది నైఫ్, అనుకోనేలేదే ఇంత టఫ్, కుదుకు పట్టదే కొట్టంది హాఫ్. ఏంటి చెయ్యను ఏంటి చెయ్యను, గుండెలోనే మాట నీకు ఎట్ట చెప్పను, మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్, ఇక మీద పెట్టింది నైఫ్, అనుకోనేలేదే ఇంత టఫ్, కుదుకు పట్టదే కొట్టంది హాఫ్. సో ఇక్కడ నేను ఇప్పుడు సందీప్ గారికి మైక్ ఇస్తున్నాను. క్రాక్ చేసేసారు మా కోడ్ని, ఇప్పుడు సినిమా గురించి కూడా ఏమైనా విషయాలు లీక్ చేస్తారా? మామూలుగా ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి బై ఛాన్స్ హెబ్బా ఎప్పటికైనా గెట్ టుగెదర్లో కలిస్తే ఓ ఆనంద్ ఇస్ మై ఫేవరెట్, ఐ జస్ట్ లవ్ హిమ్, ఐ జస్ట్ లవ్ హిమ్ అనేది ఇది నేను బాబీకి చెప్పలేదు. ఎందుకని ఇది ఇప్పుడు అర్థమైంది నాకు. సో బోత్ నిఖిల్ అండ్ హెబ్బా లుకింగ్ ద బెస్ట్ ఆన్ స్క్రీన్, అండ్ మేజర్ క్రెడిట్ కూడా నందిత, హాయ్, హలో, హాయ్, యూ లుక్ రియలీ నైస్ ఇట్ ఇస్ వెల్. బట్ యా, యూ గివ్ దే హావ్ గివెన్ యూ కంప్లీట్లీ డిఫరెంట్ లుక్, సో ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్, సో సారీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమాటిగ్రఫీ కూడా సాయి శ్రీరామ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్, అండ్ మా ప్రసాద్ బాబు ఎడిటర్, శేఖర్ చంద్ర వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఆనంద్ నాకు బాగా క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్, సో ఇన్ఫ్యాక్ట్ టైగర్కి కథ ఇచ్చేద్దాం అని వచ్చాడు, నేను డైరెక్షన్ చేయను అని. మామూలు నువ్వు డైరెక్షన్ చేయకపోతే ఎలా ఈ కథ అని చెప్పి మేము అందరూ గొడవ పెట్టి చేయించాం. సో టుడే వెన్ ఐమ్ సీయింగ్ హిమ్ డూ హిస్ సెకండ్ ఫిల్మ్, ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నిఖిల్, యాజ్ ఐ సెడ్, యూ ఐ ఆల్వేస్ బీన్ వెరీ ప్రౌడ్ ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ద వే యూ సెలెక్ట్ యువర్ డైరెక్టర్స్. మీరు డైరెక్టర్స్ని చాలా బాగా ఎంచుకుంటావు. ఈ గ్రేడ్ మాత్రం నీకే, బికాజ్ నేను టైగర్ చూసిన తర్వాత ఐ థాట్ సందీప్ చాలా బాగా సెలెక్ట్ చేశాడు, నేను లాక్కుందాం అనుకున్నాను. అప్పుడప్పుడు పుష్కరానికి ఒకసారి జరుగుతుంది, నీకు రెగ్యులర్గా జరుగుతుంది ఈ మధ్యన. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, ఐమ్ ప్లీజ్ ఐమ్ గ్లాడ్ దట్ యూ టుక్ ఆనంద్. సో యా, మీరు ఇందాకేంటో ఆయన సైన్స్ బిఎస్సి ఏదో చదువుకున్నారు అలాంటిది చెప్పారు కదా? ఆర్కిటెక్చర్ అండి, ఆర్కిటెక్చర్ లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్, సో అన్నీ ఆయన కుదిరితే కరెక్ట్ గా. కాదు, సైన్స్ ఈ భూత ప్రేత పిశాచాలు అవన్నీ ఎలా చదువుకున్నారంటారు? ఆయనకి ఇన్ జనరల్ ఏం రాసినా కూడా సైన్స్తో కూడి ఏదో ఒకటి ఉంటుంది. ఒకరోజు టైం మిషన్ అంటాడు, ఒకరోజు ఇంకేదో అంటాడు. సో అలాంటి దాంట్లో తనకు లవ్ స్టోరీ, కానీ అన్నింటిలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో యా, అండ్ ఈ కథని తను ఎక్కువ ప్రేమించి నమ్మి చేసిన కథ. సో ఆ కథ నిఖిల్కి పడడం, తను అనుకున్నట్టు చేయగలగడం అనేది నిజంగానే వెరీ హ్యాపీ ఫర్ హిమ్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్ హెబా. You've been praising the director so much that Sandeep has just given us a tip. But he's really my favorite director so far. I'm being very specific. Rather, you know, there's so a small far, thing. He's my favorite director. He is her favorite, and basically in Monna Heba Patel, ila eppudu on director ni paam la sweet hug chesukoni photo pettindi. First time I've become friends with a director off, like I have a rapport with a director off set, off camera. ఆనంద్ వై ఫ్యాన్స్ అని రాలేదండి, ఎందుకు పెళ్ళలేదు అని ఆలోచించి ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. గాట్ ద పాయింట్ ఆనంద్. నో, ఐ మెట్ హిస్ వైఫ్ డాటర్ ఎవరీబడీ, సో సన్ 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 డాటర్ కాదు సన్ సన్ సారీ. ఇట్స్ ఓకే హెబా, ఐ థింక్ దిస్ స్టేజ్ ఇస్ కంట్రోవర్షియల్ ఫర్ యు ఆల్వేస్. యా,
కదా, సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెన్స్. రాజ్ తరుణ్, లాస్ట్ టైం మీరే కెలికేరు అమ్మాయినట్లాగే ఇప్పుడేమో పక్కన సందీప్ కిషన్ గారు ఏర్కాటంలో పెట్టేస్తున్నారు. ఆ పాపకి పాపం ఇంగ్లీష్ తెలుగు మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. ఇట్స్ ఓకే. కాదండి, కాదు, వి హావ్ టు ఆస్క్ సంథింగ్ అండి. ఎందుకంటే మొన్న మేము నార్మల్గా టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు యాంకర్ అడిగారు, సుమా గారు అడిగారు దట్ యునో హెబా నీకు ఛాన్స్ వస్తే నిఖిల్తో డేట్ కెళ్తావా, తరుణ్ రాజ్ తరుణ్తో డేట్ కెళ్తావా అని. ఐ గేవ్ మై రీజన్స్ ఆల్సో. ఐ సెడ్ రాజ్ తరుణ్ బికాజ్ రాజ్ తరుణ్ ఇస్ వెరీ ఫ్రీ, నిఖిల్ ఇస్ వెరీ ఆక్యుపైడ్ విత్ మల్టిపుల్ విమెన్, ఐ వాంట్ లాట్ ఆఫ్ అటెన్షన్, దట్స్ వై. నేను రాజ్ తరుణ్ విప్పు విప్పు నేను రాజ్ తరుణ్ని. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ రిప్లై. ఎందుకు ఇచ్చాను కూడా అమ్మాయి తెలియదు అప్పటికితో, లేదు తెలియకుండా పట్టుకుంది. బట్ అందరు తెలియాలి. షీ సెడ్ రాజ్తో డేట్ కెళ్తాంది. సో ఐ ఆల్సో సెడ్ ఐ లైక్ మై అంకుల్, సారీ ఆంటీ సారీ, ఊరికి ఏడిపిస్తున్నావు అంతే, ప్లీజ్ నన్ను మీరు తర్వాత తిట్టుకోవద్దు. ఐ మస్ట్ బి గ్లాడ్. సో రాజ్ తరుణ్ ఇస్ వెరీ గ్లాడ్ టు గో ఫర్ అ డేట్ విత్ హైబా పటేల్. సూపర్ సూపర్ సూపర్. రెండు సినిమాలు చేశాడు చెప్పకేమంటాడు, మీరు దారిలోకి అంటున్నాడు. ఒక్క నిమిషం అండి. ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి ఎవరితో అయితే వెళ్తుందో అమ్మాయి ఇష్టం, దానికి మళ్ళీ మీ డేటు, మీ కాల్ షీటు, మీ అదృష్టం ఇలాంటివి ఏమీ లేవు. కరెక్ట్? యూ విల్ చూస్ ది వన్ హూమ్ యూ వాంట్ టు గో విత్. యా, దట్స్ ఇట్, నో నథింగ్ ఎల్స్. ఇప్పుడు ఆ విప్ నాకు ఇచ్చేయమ్మా, కొట్టినా కొడతారు. బేసిక్గా సామెత ఉంది అక్క, కర్ర దెబ్బ రాడ్ దెబ్బ అంటే నాకు కర్రే బెటర్ ఉందంట. అలాగే తనకి రెండు ఆప్షన్లు చేది అంటే తను ఎంచుకుంది. ఓకే, సో వండర్ఫుల్ హేబా, నీ గురించి చాలా జోకులు వేసేసుకుంటున్నారు ఇక్కడ, నువ్వు అవేం పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు నీ ఈ సినిమా గురించి మాట్లాడు. యా, ఫస్ట్లీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేంద్ర ఫర్ మేకింగ్ మీ డూ దిస్ ఫిల్మ్. అండ్ నిఖిల్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మహేంద్ర ఫర్ మేకింగ్ మీ డూ దిస్ ఫిల్మ్. మహేంద్ర గారు సూపర్ స్వీట్, బట్ అంటే యూ కాల్ హిమ్ డాడీ కదా. హి ఇస్ లైక్ మై నాన్న ఓన్లీ. And then I'm thankful to the producers, and I've mentioned again, Vi Anand is my most favorite director. I think this is the maximum acting I've done in any movie so far, and I'm very very grateful to Vi Anand for bringing out that actor in me. Nandita has been a fabulous co-star. Nikhil has been very entertaining more than anything, and I'm very grateful to him for that. And any movie that has Venla Kishore is always very special to me, so I'm very happy that he was also a part of this film. And Shekhar Chandra has done a fab job. He's doing the music of my next film also, so it's two, so I'm very happy about that also. Overall, it's been a great experience. I cannot wait for the film to release. Okay, darling. ఇప్పటి వరకు అల్లరిగా ఉన్నటువంటి నిఖిలేమో సీరియస్గా అయిపోయారు, ఇప్పటి వరకు సీరియస్గా ఉన్న సందీప్ ఏమో నవ్వు ఆపుకోలేకపోతున్నారు, ఏంటి కారణం? ఐ వాంట్ నో. కాదండి, హెబ్బాతో మనం పెట్టుకోకూడదండి, బెటర్ లేకపోతే ఓన్లీ నేను చెప్పిన చెప్పి ఏదో కౌంటర్ గుర్తుకొస్తుందండి, అక్కడ రాస్తారు నన్ను చూస్తే అన్నవుతున్నాడు. సో ఒకళ్ళొకళ్ళు చూసుకుని మేమిద్దరం టెలిపతి అనే సైన్స్ మళ్ళీ టెలిపతి చూసుకుంటున్నాం అన్నమాట, అంతేనా? అదే కౌంటర్ అదే కౌంటర్ అని బ్రెయిన్లో ఆలోచించుకుంటున్నాం. ఇప్పుడు కిందకి వెళ్ళాక కౌంటర్లో దీపావళి జరుగుతుంది అనమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ హేబా అండ్ సందీప్ గారు. సందీప్ గారు, మీకు ఆత్మలతో ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఉంది కదండి పక్కన ఆత్మ, ప్రేతాత్మ. నా జస్ట్ కిడ్డింగ్. లేదండి, నా దేవుడు దేవాలి అలాంటి ఏమి అవ్వలేదు. సో అలాంటి అవ్వకూడదని కూడా కోరుకుంటున్నాను అంతవరకు. బట్ డూ యూ బిలీవ్ దట్ ఆత్మలు స్పిరిట్స్ అలాంటివి ఉంటాయని నమ్ముతారా? ఉంటాయి కదండి, మరి ఉంటాయి కదండి, మరి ఉంటాయండి, నేను నమ్మనండి. మరి సినిమా మీరు ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా చూస్తే మీకు ఆన్సర్ దొరుకుద్ది. నేనైతే నమ్మను బాస్, సినిమా చూస్తాను. వి ఆనంద్ గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ ద మూవీ ఐ థింక్ ఆల్రెడీ హీ నోస్ ద స్టోరీ కాబట్టి. సో సైంటిఫిక్గా మీరు ఆత్మలు ఉన్నాయని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారా ఆ తర్వాత? సినిమా చూశాక. ఓకే, సరే అయితే చాలండి, అయితే ఇప్పటికీ ఆత్మఘోష ఇంత ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ. రాత్రిపూట ఒక్కడే ఇంటికి వెళ్ళలేక అసలే నల్ల బట్టలు వేసుకొచ్చావు తమ్ముడు. వండర్ఫుల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎక్కడికి పోతావో చిన్నవాడా అంటూ మనకి అందమైనటువంటి ఈ సినిమాకి ఒక్క చిన్నవాడు కారణమయ్యాడు. ఈ చిన్నవాడు జిల్ జిల్ జిగ అంటూ పొడుగు జుట్టేసుకుని మొదలయ్యాడు. అక్కడి నుంచి అందరూ మాట్లాడుతున్నట్టుగా ఎక్కడో ఒక చోట కమిట్మెంట్ని, నమ్మకాన్ని అంటే పణంగా పెట్టి సినిమా దర్శకులు తన దగ్గరికి కథ తీసుకొస్తే దాన్ని పూర్తిగా నమ్మాడు, తన కెరియర్కి వాటిని సక్సెస్ఫుల్ మైల్ స్టోన్స్గా మలుచుకున్నాడు. దాట్ ఈజ్ నిఖిల్. మరి నిఖిల్ ప్రస్థానం ఎలా ఉందో ఒక ఏవీలో చూద్దాం. హీరో నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ చిత్రంలో ఆయన నటించిన పాత్రకు విశేష స్పందన రావడంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అట్లనే లైఫ్ లా కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చేస్తామి, అది మంచి ఇంగ్లీష్ అని పోలని పరిచయం చెప్పి చేసి లైఫ్ జిల్ జిల్ జింగా చేసేస్తామి.
ఆ తరువాత ఆయన నటించిన యువత చిత్రం ద్వారా ఎంతో సహజ సిద్ధమైన నటనను కనబరిచి తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నారు. నాకంటూ ఏ రక్త సంబంధం లేదురా, కనీసం నన్ను మనిషిగా చూసే చుట్టాలు కూడా లేరురా. నాకన్నీ నువ్వేరా. నువ్వు అరే బాబు చచ్చిపోరంటే ఒక్క క్షణం కూడా ఎందుకు రాను కూడా అనుకుంటే చచ్చిపోతాడురా. అలా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి చిత్రాలతో వరుస విజయాలను సాధిస్తూ ఎందరో మంది ప్రేక్షకులను అభిమానులుగా మలుచుకున్నారు. అంతేకాకుండా కథల పట్ల ఆయనకున్న అభిరుచి అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఆశ్చర్యపోయేలా కూడా చేసింది. ఆ క్రమంలోనే దర్శకుడు విఐ ఆనంద్ చెప్పినటువంటి ఎక్కడికి పోతావు చిన్నవాడా అను చిత్ర కథను విని అంగీకరించి మరల మన ముందుకు ఒక సరికొత్త కథాంశంతో రాబోతున్న హీరో నిఖిల్ కు ఈ చిత్రం కూడా ఆయన విజయ ఖాతాలో ఒకటిగా చేరాలని ఆశిస్తూ ముందు ముందు మరిన్ని విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తారని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ హీరో నిఖిల్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఆడియో సక్సెస్ మనం జరుపుకుంటున్నాం. దిస్ ఈజ్ ఎన్ ఆదిత్య మ్యూజిక్స్ ప్రోడక్ట్. మనకి శేఖర్ చంద్ర గారు అందించినటువంటి స్వరాల్లో 4 విజువల్ ట్రీట్స్ ఇప్పటివరకు చూసాం, మరొక్కటి మనం చూడాలి. ఈ లాస్ట్ సాంగ్ని మనకి చూపించడానికి ఇంకో ఇద్దరు అతిథులను ఆహ్వానిస్తాను. ఈ అతిథులను ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ది డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీ అబ్బూరి రవి గారిని, మా గెస్ట్లని ఆహ్వానించడానికి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ అబ్బూరి రవి గారు ఎక్కడో దాక్కున్నారు, అదిగొండ వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ ఆ యంగ్ హీరోస్ రాజ్ తరుణ్ గారు అండ్ సుశాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. అమ్మయ్యా ఇప్పుడు వస్తుంది స్టేజ్ మీదకి ఒక ఎనర్జీ. నిఖిల్ గారు రెడీగా ఉండండి మైక్ తీసుకుని. మధ్యలోకి వచ్చేసారా, ఇక్కడేమి దయ్యాలు భూతాలు ఆత్మలు ప్రేతాలు లాంటివి ఏమీ లేవు. రవి గారు అటు అటు ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మేఘ్నాడ్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. రవి గారు వీళ్ళిద్దరికీ నేను బాటిల్స్ ఇచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడించే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటానండి. ఇందాక టీజర్ చూసాం, ఏమిటో డైలాగ్ రాశారు, మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గ్రాములు బరువు తగ్గుతారని, దాని గురించి కొంచెం క్లారిటీ ఇప్పుడు ఇస్తారా, సినిమా చూసిన తర్వాతే మాట్లాడతారా? నమ్మకాలకి చాలా క్వశ్చన్లు ఉంటాయండి, నిజాలకు క్వశ్చన్లు ఉండవు. అది నిజం ఉంటుందా లేదా అన్నది నమ్మకం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఏంటంటే ఏదో చెప్పినట్టున్నారు నిఖిల్, మరి మైక్ మీ దగ్గర పెట్టుకోండి సార్. మీరు ఆన్సర్ చెప్పారా లేదా, ఐ వాంట్ టు నో దట్. కొన్ని నమ్మకాలు ఉంటాయి, నేను చెప్పారా? చాలా కాంప్లికేటెడ్ చెప్పారా, చాలా కాంప్లెక్స్ గా చెప్పారు. క్లియర్ గా అర్థమైంది అనుకోండి, సినిమా చూడరు కదా. సార్ కరెక్ట్, నిజం సార్. నమ్మకాలు ఉంటాయి, ఉంటుందా ఉండదా, ఇందాక నేను చాలామందిని అడుగుతున్నారు కదా దెయ్యం ఉంటుందా ఆత్మ ఉంటుందా ఉండదా అని. ఇది నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ నిజాలు ఉంటాయి. ఆ నిజం ఏంటంటే బాడీ చనిపోయిన తర్వాత 21 గ్రాముల బరువు తగ్గుతుంది అన్నది. ఇది కూడా నాకు ఆనందే చెప్పాడు. సో ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన మ్యాటర్, ఇది నిజం, దీని మీద క్వశ్చన్ ఉండదు. ఇంకా నాకు కాంప్లెక్సిటీ నుంచి బయటికి రావడానికి నేర్కోవడానికి చాలా టైం పట్టేటుంది. నవంబర్ 18th నన్ను అడిగితే అదే చెప్తాను, నవంబర్ 18th ఇక్కడికి పోతా చిన్నవాడ. అంతేనా? ఓకే, వెన్నెల కిషోర్ గారికి బాగా అర్థమయ్యి ఉంటుంది ఇంత సైంటిఫిక్ కాంప్లెక్సిటీ ఉన్న ఈ స్టేట్మెంట్. ఏంటి మేడం? అసలు బ్రదర్ అంటే మామూలుగా ఇది ఆత్మలు ఉన్నాయి లేదానా? కాదు బ్రదర్, ఇప్పుడు అక్కడ 21 grams. అది నేను నమ్ముతానండి, నేను బాగా ఇన్నోసెంట్ అండి, అన్ని నమ్ముతా. సో జెన్యున్గా నమ్ముతా 21 grams ఉండే ఉంటుంది కన్ఫామ్గా. అంటే సాధారణంగా అంటారండి ఒక అంటే కొంచెం మరీ టూ మచ్ అయిపోతే మారుతుంది ఇక్కడ, కానీ ఒక ఒక ఎక్వేరియంలో ఒకసారి ఒక ఒక బాడీ చనిపోతే ఎక్వేరియం పగిలిపోయింది అంటండి. సో ఆ 21 grams సోల్ వెళ్ళిపోయి ఆ ఫోర్స్ తోటి అది నిజంగానే పగిలిపోయిందని చరిత్ర చెప్తుంది. అంటే ఒక సీల్డ్ ఎక్వేరియంలో ఒక బాడీ పెడితే ఆ చనిపోయినప్పుడు ఆ 21 grams సోర్ ఏదైతే లేదండి బతుకు, లాస్ట్లో కొన ఊపుడుతూ ఉన్నది. కొన ఊపుడుతుంది. బాగా రాస్తారు మీరు,
ముందు సుశాంత్ ఇద్దాం ఆటాడుకుందాంరా అని మీరు సినిమా తీస్తే ఇక్కడ నిఖిల్ మీ అందరితో ఆటాడుకుంటున్నాడు ఏమనుకుంటున్నారండి? ముందు ఇక్కడికి వస్తే బాగా దేజాబు ఫీలింగ్ వస్తుంది, మీకు గుర్తే ఉండి ఉంటుంది ఈడో రకం ఆడో రకం ఫంక్షన్ అప్పుడు. నాకు కార్తికేయ కూడా ఇదే స్టేజ్ మీద జరిగింది. ఇక్కడ ఈడో రకం ఆడో రకం కూడా ఇక్కడ ఇదే స్టేజ్ మీద జరిగింది. చాలా డేజాబులు కలిసిపోయి నాకు ఇంకేదో రకంగా కూడా ఉంది. నా వాయిస్ బాగా అనిపిస్తుందండి, జలుబు వస్తే బెటర్గా ఉంది నా వాయిస్. అలాగే ఇదే సంథింగ్ ఆయన లోపల ఎంటర్ అయినట్టు ఉంది, అందుకే వాయిస్ బాగా అనిపిస్తుంది. బట్ మీరు నమ్ముతారా ఆత్మల్ని అండ్ ఆ 21 గ్రామ్ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? నాకు ఆ బార్డర్ లైన్లో ఉన్నాను, నమ్మాలా లేదా అని. సో నాకు ఇలాంటి సినిమాలు చూడటం చాలా ఇష్టం, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని. ఐ బిలీవ్ అన్నీ మనకు తెలిసినయే వరల్డ్లో ఉంటే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్, ఏదో మనకు తెలియని కూడా కొన్ని ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. నిజంగా ట్రైలర్ టీజర్ చూసినప్పుడు నిజంగా చాలా నచ్చింది. నేను నిఖిల్కి మెసేజ్ చేశాను, యాక్చువల్గా నాకు ఆనంద్ గారు అంత పరిచయం లేదు అప్పటికి, బట్ ఐ మెసేజ్ బికాస్ నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఐ రియలీ హోప్ ద ఫిల్మ్ లివ్స్ అప్ టు దాట్ ఆల్సో. అండ్ ఎవ్రీవన్ ఆల్ ద థీమ్ అండ్ శేఖర్ చంద్ర గారు నిజంగా మ్యూజిక్ చాలా బాగుంది, అన్ని పాటలు చాలా బాగున్నాయి. అండ్ నందిత వెల్కమ్ టు ది థింగ్, హైబా ఆల్ ద బెస్ట్, కిషోర్ గారు ఆల్ ద బెస్ట్. కిషోర్ గారు నాకు అర్థం కావట్లా, ఇందాక నుంచి పొగుడుతున్నారా అందరూ, మీరు సెటైర్ లేస్తున్నారా అర్థం కావట్లా, ఎవరు అప్సెట్ చేశారా వచ్చే ముందు కిషోర్ గారు? మీకు ఒక చిన్న ఐ రివీల్ స్మాల్ పాయింట్ సుష్, ఇక్కడ సార్ సుశాంత్ అని, సుశాంత్ని వెరీ క్లోజ్, సీసీఎల్ బడ్డీస్, మేము క్రికెట్ ఆడుకుంటాం. సో ఏం లేదు, మా సినిమాలో అందరూ దయ్యం దయ్యం అడుగుతున్నారు కదా, చిన్న పాయింట్ రివీల్ చేస్తాను. మా సినిమాలో దయ్యం వెనల్ కిషోర్. ఫస్ట్ సినిమాలో దయ్యం పట్టుద్ది, మీరు నెక్స్ట్ టీజర్లో లాంచ్ చేస్తున్నాం, వేరే రిలీజ్ అంత థియేటికల్ ట్రైలర్, తనలో మీకు తెలుస్తుంది హీఈస్ ద దయ్యం, అతను లోపల ఒకడు ఉంటాడు అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. కాదు నాకేదో బలవంతంగా వచ్చి వాళ్ళు అసలు రాకూడదు అనుకున్నాను, కిషోర్ రాకూడదు అని బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా సరే నన్ను మాట్లాడమంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను అని అందరూ పొగుడుతూనే సెటైర్లు వేసేస్తున్నారు అనిపిస్తుంది. నన్ను వదిలేశారు, థ్యాంక్ యూ. ఎప్పుడు లైక్ నో సుశాంత్ ఆల్వేస్ కమ్స్ అండ్ యు నో సపోర్ట్స్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ఈ సినిమా కూడా హిస్ కమలాంగ్ సపోర్టెడ్. ఇంతకు ముందు సూర్యవాస సూర్య కూడా అరే ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వు అనవసరం కలిగా నా ఆడియో ఫంక్షన్ పిలిస్తే వస్తున్నా వస్తున్నా అని రాలా. ఎలా పడుతున్నావు నాకు తెలియదు కానీ కొంచెం చెప్తే నేను కూడా కొంచెం ఇలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేద్దామని. నువ్వు ఎలా పట్టుకుంటున్నావు? సైన్ ఆనంద్ ఆల్రెడీ అల్లు శిరీష్ బాక్ చేశానంటు. సో ఇప్పుడు రాబోతోంది ఒక ఎక్స్ప్రెస్ దుమారం లేకపోతుంది, అందగాడు నవ్వుతోటి అందరినీ పడేసేటువంటి అల్లరిగాడు రామ్మ. మీకు నవ్వుది ఎంత బాగుందని తెలియదండి, మీకు నవ్వుది ఎంత బాగుందని తెలియదు నాకు. కొంచెం మళ్ళీ మీకు నా మీద ఎంత పగుందని తెలియదు. పగ లేదు అభిమానం తమ్ముడు ప్లీజ్. అయితే ఓకే, అంటే నవ్వుతో పడేస్తానంటే కొంచెం నాకే ఆశ్చర్యం అనిపించింది. డేట్ కి పడేసావు కదా అబ్బాని. ముందు దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతారా లేదా ఓపెన్ చేయండి. నేను ఉన్నాయని నమ్ముతానండి, అంటే కనిపిస్తాయి అనుకో నాకు తెలిసి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాం దయ్యం, అంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్. దేవుడు అంటే ఉన్నాడు నమ్మడం అంటే ఉన్నాడు లేడు అని కాదు, ఆయన నమ్ముతావా నమ్మవా అని చెప్పి, నమ్ముతావా నమ్మవా అంటే ఉన్నాడనే కదా. అబ్బురావు గారి పక్కన కాసేపు కూర్చుని వచ్చావా? ఇప్పుడు మిమ్మల్ని నమ్మడం నమ్మకపోవడం ఉంటుంది, మీరు ఉంటారు కాబట్టి, లేని వ్యక్తి నమ్మం కదా. సో అలా అని కాదు, దేవుడైనా సరే మీరు దేవత అండి. జెండర్ మార్చినంత మాత్రం మీనింగ్ మారిపోతాడు ప్లీజ్. కాదు ఒకప్పుడుగా మిమ్మల్ని చూసుకుంటే రాఘవేంద్రరావు గారు జగదీపురి అధ్యక్షుందరి మీరే సృష్టినా ఏమంటారు దాన్ని, క్లిన్సింగ్ చేయండి, ఎవరో పట్టినట్టున్నారు తనకి, అబ్బు రవి గారు ఆయన ఆయనలో వచ్చినట్టున్నారు. ఒక్క నిమిషం ఇక్కడ
ఇప్పుడు దీని నుంచి బయటికి రావద్దు, నేను చక్రబంధనంలో దిగ్బంధనంలో పెట్టాను. ఇప్పుడు నీలోకి ప్రవేశించినటువంటి ఆత్మ, నీలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి నిఖిల్. ఇప్పుడు నువ్వు కాసేపు నిఖిల్ అయిపోయావు. ఓకే, నిజాన్ని చెప్పుకో. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అండి. నిఖిల్లో ఉండడం చాలా కష్టం అంటున్నా కదా. ఒకటి ఈజ్ వెరీ ఎనర్జెటిక్, అండ్ రెండోది ఏంటంటే రోజు శుభ్రంగా మధ్యాహ్నం రాత్రి బిర్యానీ తింటాడు, అన్నీ చేస్తాడు. అండ్ ఆ బిర్యానీలో ఎంత డిసిప్లిన్ ఉంటుందో, తినేటప్పుడు వర్కౌట్ చేసుకుంటే ఎంత డిసిప్లిన్ ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు వర్కౌట్ చేయకుండా పడుకోవాలి అనుకుంటా ఈ నీడే. ఈ మధ్య కొంచెం యాసిడిటీ వచ్చి నేను అంత ట్రై చేస్తున్నా అలా ఉంటాను చెప్పి నా వల్ల కాట్లా. బేసిక్లీ ఇట్స్ డెడికేషన్ టు వర్క్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ నువ్వు కూడా చూడు, లైక్ వర్కౌట్ చేయకుండా ఎంత స్లిమ్గా స్మార్ట్గా. అంటే ఇప్పుడు మెటబాలిజం రేట్ ఎక్కువ ఉంటుంది కదా, తర్వాత తర్వాత చేయాలి తప్పదు. సో నిఖిల్ని మాత్రం ప్రవేశింపజేయను అంటారు ఇక్కడ, ఆత్మ రంగ ప్రవేశం చేయలా. నిఖిల్లో ఉండడం చాలా కష్టం చెప్తున్నా కదా, అండ్ అది కెమెరాలు ఉన్నప్పుడు అయితే ఇంకా కష్టం, సెన్సార్ అయిపోతాయి. సరే మొత్తానికి వద్దు, అంత రిస్క్ నీతో చేయను. నువ్వు నార్మల్గా బాటిల్స్ ఓపెన్ చేసేద్దా రాజు, అంత కాంప్లికేట్ ఇవ్వకండి. ఇద్దరు కలిసి ఒకటే బాటిల్ చూస్ చేయండి, ఒకళ్ళు పట్టుకోండి ఒకళ్ళు తీయండి, రండి. ఓకే, చూస్ చేసింది రాజ్ తరుణ్ అండ్ ఓపెన్ చేశారు సుశాంత్. చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే సరిపుల నవమే అవక ఆవేలి ముసుగు తీసి కాస్త వెనుకు చూపు బాలిక మబ్బుల చెట్టు నున్న చందమామ బయటికే వచ్చేదన్నాడు. చిరునామా తన చిరునామా మరచిపోయనే చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే సరిపుల నవమే అవక ఆవేలి ముసుగు తీసి కాస్త వెనుకు చూపు బాలిక మబ్బుల చెట్టు నున్న చందమామ బయటికే వచ్చేదన్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా లో చాలా మెలోడియస్ సాంగ్ శేఖర్ చంద్ర గారు చేసిన సాంగ్ చూసేశారు. చూసిన తర్వాత వీళ్ళు మాట్లాడాలి, ఏ అంశం గురించి మాట్లాడతారో చూద్దాం. రాజ్ తరుణ్ గారు ముందు మాట్లాడతారు. నేను ఇందాక యాక్చువల్లీ పంచగట్ట గెటప్లోని చూడగానే వెంటనే నిఖిల్తో అద్దరిపోయింది గెటప్ అని చెప్పి, అంటే హ్యాపీ డేస్ వచ్చి నాకు తెలిసి ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది, సారీ 6 ఇయర్స్ అయి ఉంటుంది, 2 ఇయర్స్ అయింది. బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు మనిషి, ఇంకా భ్రమలో ఉండాలి. కాదు వచ్చి 2 ఇయర్స్ అయిందా, హ్యాపీ డేస్ వచ్చి ఇట్స్ మీన్ లైక్ 6 ఇయర్స్ అయ్యి ఉంటా సినిమా వచ్చి నాకు తెలిసి. హ్యాపీనెస్ 9 ఇయర్స్ అయింది. యు ఆర్ స్టిల్ లుకింగ్ ద సేమ్ రాజేష్ గారు. అదే చెప్పాడు రాజేష్ గారు, ట్రై చేద్దాను. ఇంకా అలాగే ఉన్నాడు మనిషి, ఇంకొక 15 ఏళ్ళైనా సరే ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ టు డార్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్లోని ఎక్కువ సినిమా చేసేటప్పుడు చేయాలని చెప్పి ఏ సినిమా చేయడతాను ఇప్పుడు కూడా. సో దాట్ ఐ రియల్ లవ్ ఇన్ యూ డార్లింగ్. వెయిట్ చేస్తావు, కావాల్సిన సేపు వెయిట్ చేస్తావు, ఒక మంచి సినిమా చేద్దాం, ఏదో డెఫినెట్గా కొత్తగా చేద్దాం ట్రై చేస్తావు, అండ్ సక్సీడ్ అవుతావు ప్రతిసారి కూడా. ఈసారి కూడా అలా సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆనంద్ సినిమా చేస్తామని తెలియగానే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ, బికాస్ ఐ నో హిమ్ ఫర్ సమ్ టైమ్ నౌ, అండ్ ఇస్ ఇంటెలిజెంట్ అని కానీ ఇట్స్ ఇంటెలిజెన్స్ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లవ్ అన్నీ కలిపి మిక్స్ చేసి అందులో చాలా కొత్తని వస్తారు ప్రతి కథలో కూడా, టైగర్ కానీ. అండ్ నాకు ఇంకొక కథ చెప్పారు ఆయన, యాక్చువల్ ఐమ్ వెయిటింగ్, ప్లీజ్ ప్లీజ్ డూ ఇట్ విత్ మీ. సినిమా రిలీజ్ అవ్వకముందు అడుగుతున్నా, అయిన తర్వాత అడిగితే మళ్ళీ ఒప్పుకోరు కదా. అక్కడ నేను అడిగా ఒకసారి, బట్ ఓకే ఫైన్ ప్లీజ్ యూ క్యాన్. ఒక్కటే తర్వాత నీ ఇష్టం. ఓకే ఓకే. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి, లైక్ నో ఇండస్ట్రీలో కూడా లైక్ నాకు బాగా చాలా క్లోజ్ అండ్ రాజ్. అండ్ నేను ఎనీ టైమ్ ఆఫ్ ద డే నేను 2-3 నాకు ఇప్పుడు ఫోన్ 3కి రింగ్ అవుతుందంటే రాజ్ తరుణే ఫోన్ చేస్తున్నాడు రాత్రి అర్లీ మార్నింగ్. సో వి దాట్ క్లోజ్. అండ్ వీళ్ళకి ఎలా అయితే మహేంద్ర ఇస్ మేనేజింగ్ దెమ్, మా ఇద్దరికి అండ్ విష్ణుకి అందరికి రాజా రవీంద్ర మేనేజ్ చేస్తున్నారు. సో వీ లవ్ రాజా రవీంద్ర, కమాన్. నేను ఆయన కబ్జా చేసి, అంటే ఎవరైనా నిఖిల్ దగ్గర కథ చెప్పడానికి వెళ్తూ ఉంటారు కదా, కొత్త కొత్త కథలు పట్టుకెళ్తూ ఉంటారు. సో నిఖిల్ దగ్గర వెళ్ళేటప్పుడు తోలో కబ్జా చేసేద్దామని ట్రై చేస్తూ ఉంటాను. నా కర్మ ఏంటంటే వెనక నుంచి చుట్టూ దొరుకుతుంటారు, అంటే నిఖిల్ నేను చేయనని చెప్పి వెనకొస్తాను దొరుకుతుంటారు నాకు. అరే వెళ్ళేటప్పుడు చెప్పండి రావడం నాకు వచ్చేటప్పుడు. మొత్తానికి అలాగా స్నేహాన్నే కాదు కథలు కూడా పంచుకుంటూ ఒకరినొకరు బాగా పంచులు పంచుకుంటూ. ఇంకోటి ఇంకోటి ఏంటంటే హీరోయిన్లు కూడా అండి, హెబా పటేల్ పాపం, లైక్ యు నో యు ఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్.
అండ్ మేము మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం, సో అందులో కూడా ఎంత అందంగా ఉంటుందని కోరుకుంటున్నాం. బట్ యూఆర్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు మా డిఓపి శ్రీరామ్ గారిని పెట్టుకోవాలి. అదే చెప్పా, అంత అందంగా ఉందా అంటే ఆయన టాలెంట్. వండర్ఫుల్. సో పాట చూసిన తర్వాత మా సుశాంత్ గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిజంగా బాగున్నాయండి, ఎందుకంటే డిఫరెంట్, ఈచ్ సాంగ్ ఇస్ డిఫరెంట్ జానర్ లాగా ఉంది. ఒకటి ఫుల్ ఎనర్జీ పంచకట్టుతో, ఒకటి ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ లొకేషన్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఇస్, చాలా చాలా బాగుంది. ద మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, ఎవ్రీవన్ అండ్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఆర్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయి, చూడాలి అనిపిస్తుంది. సో 18th కదా, సో హోప్ఫుల్లీ, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ త్రీ ఆఫ్ యూ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. శేఖర్ చంద్ర, యాక్చువల్లీ ముందు అనుకున్నాను శేఖర్ చంద్ర గురించి, సినిమా చూసాం కార్తీక ముందు, చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంది, రికగ్నిషన్ రావట్లేదు తనకి అని. నౌ యు ఆర్ వే యూ నీడ్ టు బీ, అండ్ ఇంతకంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఒకప్పుడు ఏంటంటే లవ్ పాటలు అవి బాగా కొట్టేవారు, ఇప్పుడు ఏంటంటే సాడ్ సాంగ్స్ అన్ని చెత్త కొట్టేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే పెళ్ళైంది, ఏంటి అదే ఏంటి విషయం అంటే పెళ్ళైంది కదా. ఓ పెళ్ళయిందా? ఓ తెలీదా? చచ్చా ఏమవలా, ఏమవలా, మర్చిపోండి. లేదు అది కాంపిటీషన్ కొంచెం తగ్గించుకుందాం మాకు. Wonderful. Thank you so much. Thank you, Sushant Garu, and thank you, Raj Tarun Garu and Ravi Garu. Now, Mike, I'll give you a hand. Now, we're going to go to where we're going. We're in the audio success launch now. TV9, TV1, NTV and Vanita are doing the same thing. The audio is on Aditya Music and the event is managed by J Media Factory. All right. సో చివరి ఘట్టానికి వచ్చేసాం, కానీ అంతకంటే ముందు ఇద్దరు డైరెక్టర్స్ చాలాసేపటి నుంచి వేదికపైకి వారిని ఆహ్వానించాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు. ఐ వెల్కమ్ నందిత ఆన్ టు ద స్టేజ్ టు ఎస్కార్ట్ ఆర్ గెస్ట్ అండ్ వాళ్ళకి బొకే ఇవ్వడానికి. ఆ డైరెక్టర్స్ చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు. చందు బాయ్ అండ్ సుధీర్ బాయ్, థ్యాంక్ యూ. ఈ ఇద్దరు దర్శకులు నిఖిల్ గారి గురించి మాట్లాడడానికి స్టేజ్ మీదకి వస్తున్నారు. నేను ముందే క్లూ ఇచ్చేసానండి, నిఖిల్ గారి గురించి మాట్లాడారు, మీరు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. ఎస్, ముందు చందు గారు కొంచెం ప్రేమ తర్వాత మాట్లాడడం నేర్చుకున్నారు. సుధీర్ గారు లేదు, ముందు సుధీర్ గారితోనే మాట్లాడేస్తాను, రండి. మా తర్వాత అయితే కాన్షియస్ అయిపోతాం అండి, అందుకని ముందే మాట్లాడుద్దాం. మీకు కూడా ఏమైనా దిగ్బంధనం చేయాలి? మీరు మరీ తెలుసండి, అసలు షూటింగ్ చేసేటప్పుడు మాత్రం బాగా మొత్తం అల్లరి చేస్తూ నవ్వుతూ కామెడీ చేస్తూ స్టేజ్ మీదకి వచ్చేసరికి ఇద్దరికి ఏమవుద్దు, స్వామి రారా అక్కడ కార్తికేయ ఈ మధ్య ప్రేమ తర్వాత లుక్ మార్చారేంటి భయ్యా? స్వామి శరణం. ఓకే, స్వామి రారా తర్వాత స్వామి శరణం అనమంటారా ఏంటి? అదే దట్ సుధీర్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ. ఇంకా నిఖిల్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి నేను కొత్తగా మాట్లాడేది ఏం లేదు. చందు నాకు తెలుసు, అందుకనే నేను ఆయనకు ముందు ఇచ్చాను. చందు గారు, ఇప్పుడు మీరు నిఖిల్లోని ఎనర్జీ గురించి మాట్లాడబోతున్నారు. నన్ను కూడా అలాగే ఇచ్చాడు. ఎలా చందు, స్వామి తర్వాత కార్తీకే కళ ఇచ్చాడు నాకు. అంటే నేను ఒక సినిమా చేశానండి, తిన రెండో సినిమా కూడా చేస్తున్నాడు, సో తినే ఎక్కువ మాట్లాడాలి. అంటే సరే కాదు, ఇక్కడ మీకు ఏం గుర్తురావట్లేదా కార్తికేయ గుర్తుకొస్తుంది రావాలని? మీరన్న డేజావు అవి అన్నీ నాకు గుర్తుకొస్తుందండి. సేమ్ కొంచెం జోనర్ కూడా సిమిలర్గానే ఉంది. ఫైన్. అంటే మామూలుగా నేను నిఖిల్ ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వాలనుకుంటానండి, ఎందుకంటే తను నాకు పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా క్లోజ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ అన్ని విషయాల్లోనూ. అండ్ సో అండ్ ఈ మూవీకి తనే కాకుండా నాకు డైరెక్టర్ కూడా చాలా క్లోజ్ అండి, ప్రొడ్యూసర్స్ చాలా క్లోజ్, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి, థ్యాంక్ యూ శేఖర్ భాయ్. సో నాకు చాలా కారణాలు ఉన్నాయన్నమాట ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవాలని. కాదు, చాలామంది ఇక్కడ ఒక వెరైటీ జరుగుతుందండి, ఎందుకంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ వాళ్ళు మాట్లాడకపోయినా మా ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నువ్వు విష్ణు వచ్చారు, అతను తన ఓన్ ఆడియో ఫంక్షన్స్కి రానన్నారు. ఈవెన్ ఐ థింక్ విజయ్ అండ్ చందు ఆల్సో మా కార్తీక ఆడియో ఫంక్షన్ మాట్లాడేది, కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మాట్లాడుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ చందు బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంచెం చెప్పండి నా గురించి, నా గురించి రెండు మాటలు చెప్పండి. ఆయన గురించి ఒక మాట అంటే చెప్పండి ఏమన్నా, కొంచెం బూస్ట్ చేయండి చాలు. ఇంకా సైగ భాషలో చెప్పేశారు, కట్ బట్ రైట్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ అండ్ టాకింగ్ అబౌట్ నిఖిల్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు. స్టేజ్ మీద కొంచెం మాట్లాడదాం. లేదు, ఐ షుడ్ థ్యాంక్ చందు మొండేటి సార్, బికాస్ హీ హెల్ప్ మీ ఇన్ డైలాగ్స్ కామెడీ సీన్స్లో. నెక్స్ట్ డే ప్రేమం వాజ్ రిలీజింగ్ అండ్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ అవర్ సెట్స్ హెల్పింగ్ అవర్ డైలాగ్స్, అంటే కరెక్షన్స్, కామెడీ పంచెస్. సో ఇట్స్ రియలీ ఐ మీన్ గ్రేట్ ఫర్ హిమ్ టు కమ్ అండ్ హెల్ప్ అస్
అండ్ నెక్స్ట్ డే ప్రేమమ్ ఇస్ రిలీజింగ్. సో హీ వాస్ సిట్టింగ్ విత్ అస్ అండ్ వీఆర్ షూటింగ్ ఎ సీన్. సో వీ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కామెడీ పంచెస్ అదేదా అండ్ దట్ వాస్ రియలీ ఐఎమ్ వెరీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, థాంక్యూ సో మచ్. నెక్స్ట్ డే రిలీజ్ అయినప్పుడు ముందు రోజు పనే ఉంటుందో పడింది పంచ్ చివర్లో. బ్యూటిఫుల్ అండ్ లెట్ మీ వెల్కమ్ ఆర్ హీరో డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. లెట్ మీ వెల్కమ్ నిఖిల్ గారు, విఐ ఆనంద్ గారు అండ్ శేఖర్ చంద్ర ఆన్ టు ది స్టేజ్ అలాంగ్ విత్ హేబా పటేల్. రండి రండి స్టేజ్ మీదకి వచ్చేసేయండి విత్ ఆల్ ది అదర్ గెస్ట్. ఎస్, సుశాంత్ గారు, రాజ్ తరుణ్ గారు, వెనల్ కిషోర్ గారు, రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ ఆన్ ది స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ తరఫున సీనియర్ మేనేజర్ సత్యదేవ్ గారు, ఆర్ ప్రొడ్యూసర్ మేఘ్నాథ్ తరఫున శ్రీ పి వెంకటేశ్వరరావు గారు, ఆ వెల్ విషర్ ఆఫ్ మేఘ్నాథ్ డాక్టర్ శ్రీనివాస్ గారు, అందరినీ వేదిక పైకి రావాల్సింది. ఆడియన్స్లో ఉంటే వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. శ్రీమణి గారు, మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, డైరెక్షన్ టీమ్ మొత్తాన్ని నేను స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దాట్ ఈస్ ఎంటైర్ ఆర్టిస్ట్ సురేష్ పాటిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దెన్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పుల్లారావు గారు, కోడైరెక్టర్ విజయ్, సత్య, శంకర్ అండ్ సుధీష్. సిఆర్ఓ ఏలూరు శ్రీను గారు, ఎస్కేఎన్ గారు, శ్రీ ప్రసన్న గారు, లిరిసిస్ట్ ప్రసన్న గారు, మా వర్క్ చేసిన టీం అందరూ రావాలండి. వి జస్ట్ గోట్ రిలీజ్ ద ఆడియో. అప్పు రవి గారు, అందరు రావాలి ప్లీజ్ ఆన్ స్టేజ్. క్యాషియర్ దుర్గా ప్రసాద్ గారు, ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎక్కడికి పోతా వచ్చిన వాడ, విజయ్. సో మా ఈరోజు ఆ డైరెక్టర్స్ మా చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు ఒక్కసారి మళ్ళీ ముందుకు రండి. సౌండ్ ఒక్కసారి తగ్గించమ్మా. బేబీ శ్రావణి చైల్డ్ ఆర్టిస్ట్, తను నేను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. మహేంద్ర గారు సరదాగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహేంద్ర గారు ఆన్ డిమాండ్, ఎస్కే అండ్ మహేంద్ర గారు ఇద్దరు వేదిక మీద రావాలి. అండ్ ఆడియో సక్సెస్ లాంచ్, ఆడియో సక్సెస్ మీట్ కాబట్టి టుడే వి గుడ్ అనౌన్స్ ద డేట్. ఆ డైరెక్టర్స్ అటు చందు మొండేటి గారు అండ్ సుధీర్ గారు ఇద్దరు కూడా డేట్ అనౌన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడికి పోతా వచ్చిన వాడు ఆ డేట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. 18th November, దిస్ ఫ్రైడే, ప్లీజ్ వాచ్ ఇట్. రిలీజ్ ఇట్స్ ఆన్ ద స్క్రీన్. ఇట్స్ ఆన్ ద స్క్రీన్. యా, సారీ. మ్యూజిక్ ప్లీజ్. ఓకే, నాకు తెలిసి బ్లాస్ట్ అవ్వలేదు అది, బట్ విల్ హ్యావ్ నందిత. నందిత, యు వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్? వెల్, ఐ వాంట్ టు థాంక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇంత ఫ్రెండ్లీగా వచ్చిన సుశాంత్, మీరు మళ్ళీ వాట్ ఆఫ్ థాంక్స్ మొదలు పెట్టడం. నో, ఐ వాంట్ టు థాంక్ పీపుల్ ఎందుకంటే అప్పుడే కాదు అప్పుడే కాదు తూచ్ అంతే. 18th నవంబర్ మీరు వస్తున్నారు, ఎక్కడికి పోతా వచ్చిన వాడ, వాట్ ఆఫ్ థాంక్స్ మళ్ళీ చెప్దాం. నందితకు మాట్లాడే అవకాశం ఇద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆడియో ఫంక్షన్ సక్సెస్ మీట్లో నేను ఉన్నాను. చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ టు మై డైరెక్టర్ వి ఆనంద్ గారు ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కో యాక్టర్ టు మీ ఇన్ మై ఫస్ట్ మూవీ ఇట్సెల్ఫ్. అండ్ అ క్యూట్ హెబా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ నౌ, వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ గుడ్ టు వర్క్ విత్. అండ్ ఈ స్టేజ్లో ఈరోజు నేను
పెద్ద థ్యాంక్స్ చేయాలి మా మా ప్రొడ్యూసర్కి, బికాజ్ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ తమిళ్. సీయింగ్ మై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు, బట్ అగ్రీ చేసేసి పేమెంట్ ఇచ్చేసి హీ బ్రాట్ మీ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫస్ట్ మూవీ, డైరెక్షన్, హీరో, హీరోయిన్ అండ్ మై క్యారెక్టర్ అండ్ బ్యూటిఫుల్ విజువల్ అండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ సో 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 గుడ్. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. సో 18th మీరందరూ మూవీ చూడండి, విష్ చేయండి, బ్లెస్ మీ అండ్ మై టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దస్ వన్ మోర్ గెస్ట్ కింద మల్కాపురం శివకుమార్ గారు ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శివకుమార్ గారు ప్లీజ్ మీరు స్టేజ్ మీదకి రావాలి. నిఖిల్ ఊరుకోడు సార్, స్టేజ్ మీద మీరు ఉండాల్సిందే. సరే నేను ఇదిగోండి, ఝాన్సీ గారు, సూర్య వర్సెస్ సూర్య ప్రొడ్యూసర్, సూర్య వర్సెస్ సూర్య సినిమా ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ గారు, మిమ్మల్ని మేము ఎలా మిస్ అవుతామండి? వెల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎందుకంటే బికాస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ సినిమా ఒక పర్సన్ వల్ల కాదు, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్. మా శివకుమార్ గారు హీఈస్ ఆల్సో దేర్. ఫస్ట్ మా థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ అండి, బికాస్ యూనో దే ఆర్ లైక్ లవ్లీ పీపుల్. వెంకటేశ్వర గారు నిజంగా సినిమా కదినప్పుడు ఆ సినిమా బ్యాక్ చేసి ఆయనకు రియలీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, ఎందుకంటే డిఫరెంట్ మూవీస్ వస్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ భయపడతారండి, అంటే సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా పే ఆఫ్ అవుద్దా లేదా అని. కానీ అవేమీ ఆలోచించకుండా సినిమా కథ విన్న వెంటనే మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర గారు సినిమా ఒప్పుకొని ఇప్పటివరకు ఎంత గ్రాండ్గా సినిమా రిలీజ్ చేస్తూ ఇంత సూపర్ లాంచ్ చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్ హిమ్, ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టకపోతే మీకు మంచి సినిమాలు రావు. సో మీరందరూ నాకు తెలుసు 500 rupees 1000 rupees నోట్స్ లేవు బయట, బట్ ప్లీజ్ కమ్ అలాంగ్, బ్లెస్సెస్, మీకు అన్ని బాధలు మర్చిపోయేటట్టు మా సినిమా 100% మీకు చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గుడ్ రిలీఫ్. అండ్ ఈ 18th మా సినిమా రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఆనంద్, బికాస్ యూనో ఇంతమంది ఆయన పొగుడుతున్నారు. ఆయన ఫస్ట్ నా ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆయన కథ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది దట్ ఈస్ సచ్ అ బ్రిలియంట్ పర్సన్ అని. అండ్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పాను అండ్ చెప్తూనే ఉంటాను. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హిమ్ బికాస్ సుధీర్ అండ్ చందు, దే హావ్ గివెన్ మీ హిట్స్. అండ్ నాకు తెలిసి వాళ్ళలో ఉన్న స్పార్క్ ఐ ఫౌండ్ అ లాట్ ఆఫ్ స్పార్క్ ఇన్ ఆనంద్ సార్ ఆల్సో. అండ్ టైగర్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఐ థింక్ ఎక్కడి పోతే వచ్చిన వాడు ఆల్సో విల్ బి గుడ్. కానీ పబ్లిక్ డిసైడ్ చేయాలి నవంబర్ 18th. అండ్ దర్ సో మెనీ పీపుల్ థ్యాంక్ అండి, డిఓపి సాయి శ్రీరామ్ గారు, యాజ్ వెల్ యాజ్ మా ఎడిటర్ ప్రసాద్ గారు అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు. కార్తికేయ సినిమా తర్వాత వాజ్ లాట్ ఆఫ్ హైప్ అంటే లైక్ యూనో సాంగ్స్ మళ్ళీ బాగుండాలి, ఎస్పెషల్లీ ఆ స్వాతి సాంగ్ హిట్ అయింది, ఇన్ని సాంగ్స్ హిట్ అయినాయి అని. సో మళ్ళీ 4 ఆసమ్ సాంగ్స్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ హెబా, షీఈ్ సో ఫన్ ఆన్ సెట్స్, తను ఎప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ షీజ్ అ స్టార్. నాకు తెలిసి సినిమాలో మీరు చూసుంటారు, ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ వస్తుంది, మీరు కళ్ళప్పకి నుంచి వస్తారు, షీఈస్ దాట్ బ్యూటిఫుల్ దేర్. అండ్ నందిత హెస్ కిల్డ్ ఇట్, లిటరలీ చంపేసింది అనుకోండి పర్ఫార్మెన్స్. అండ్ సినిమాలో వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇరికిపోతాను అండ్ దట్ ఇస్ ఓన్లీ ఎక్కడికి పోతే వచ్చిన వాడ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, ఇట్ ఇస్ అ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ సస్పెన్స్, థ్రిల్స్, కామెడీ అండ్ లాట్ ఆఫ్ రొమాన్స్ అండ్ లవ్. సో మీరందరూ వచ్చి థియేటర్స్లో బ్లెస్ చేయాలి. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే చాలదు, వాంట్ థ్యాంక్ ఆల్ ది గెస్ట్ సుశాంత్ అండ్ ఫర్ స్టేయింగ్ టిల్ దెన్ అండ్ యూనో అన్వీలింగ్ ద రిలీజ్ డేట్. అండ్ రాజ్ తరుణ్ మై బడీ, చందు మొండేటి అండ్ సుధీర్ వర్మ అండ్ చాలామంది ఉన్నారండి, శ్రీనివాస్ గారు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన చెప్పొద్దన్నారు ఆయన పేరు పడ్డాను నేను చెప్తున్నాను ఈరోజు బికాస్ హీఈస్ ద బ్యాక్ బోన్. అండ్ మనోజ్, ఎవ్రీబడి అండ్ ఫనీ బా అండ్ మా బావ గారు, ఎవ్రీబడి ఫర్ కమింగ్. ప్లీజ్ గైస్ వాచ్ నవంబర్ 18th. అండ్ ఐ వాంట్ మై డైరెక్టర్, ఐ మీన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద మైక్, నేను కొంచెం టెన్స్గా ఉన్నాను. కిషోర్ భాయ్ గురించి ఏం చెప్పాలి, ఆల్రెడీ చెప్పేశాం కదా, ఆయన కొంచెం వేరే మూడ్లో ఉన్నారు ఈరోజు. బట్ కిషోర్ భాయ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. బట్ ఆనంద్ గారు మాట్లాడాలి, ఆనంద్ భాయ్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు సినిమాకి? ఎనర్జీ అండ్ అందరికి నమస్కారం. ఎక్కడికి పోతే వచ్చిన వాడు ఆడియో సెలబ్రేషన్ మీరు అందరు రావడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. అండ్ ఎక్కడికి పోతే వచ్చిన వాడు ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఆల్మోస్ట్ ఐ హావ్ ట్రావెల్ విత్ ద స్టోరీ ఫర్ 3 years. సో నౌ ఇట్స్ ఆల్ రెడీ, ఇట్స్ దేర్ ఇన్ ఫ్రంట్, ఇట్స్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆన్ నవంబర్ 18th. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ నిఖిల్. When I narrated the script on the first day, third day itself I signed, he signed me and he set me up with a good producer, Meghnad's banner, Venkatesh Rao Garu, Srinivas Garu, the whole team really supported us. Ekkada compromise lekonda mana movie cheyali, so mottham support chesaru, thank you so much sir. And then
my technicians basically, and Nikhil gave me a good technicians, and they're all really good. Sai Sriram sir gave wonderful visuals, and the script ni next level teeskelipoyaru, and Shekhar Chandra re-recording background score. Background score is the highlight of the film, and he has used lot of instruments ippudaka industry lo use cheyakunna something very kotta instruments use chesaru, aboriginals, Australian aboriginals music instruments, and lot of instruments are there. Even I can't even spell it. Alanti instruments use chesaru, and my editor Chota K Prasad is awesome. He's traveled with me throughout the journey, and my chief associate Vijay Kamisetti, I don't know where he is. He must be sitting with CG or DI even now. So he's the one person who traveled with me right from Tiger until now, and the whole of the direction department, Pullarao sir, chala help chesaru. Thank you sir, and the whole team. So lot of people, and it's a teamwork, and we have given heart and soul to it with a lot of passion. So please support us and watch on November 18 and give your feedback. Thank you. Thank you so much. Thank you. And our music director Shekhar Chandra garini matladalsiniga ahvanistunnam. Hello andi. Firstly, ఇది ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ ఫ్రమ్ ఒక వన్ ఇయర్ నుంచి నాకు, బికాస్ ఆఫ్టర్ కార్తికేయ నాకు సడన్గా వన్ డే నిఖిల్ కాల్ చేసి, నిఖిల్ బాయ్ కాల్ చేసి ఇలా స్టోరీ వినమని చెప్పారు. వెళ్ళాను, డైరెక్టర్ గారితో కూర్చున్నాను. అది ఒక సూపర్ మూమెంట్ అండి. కథ వింటమే సూపర్ మూమెంట్ నాకు. కింద నవ్వుతున్నాను, ఒక ఫేస్లో ఒక టెన్షన్, సస్పెన్స్, అన్ని ఆల్ ఎమోషన్స్ నా ఫేస్లో. సో బయటకు వచ్చిన తర్వాత ఏమి ఏం తెలియదు, కథ వినమన్నారు, విన్నాను. నేను డిఓపి శ్రీరామ్ గారు బయటకు వచ్చి సూపర్ అండి, సూపర్, ఏదో కొత్తగా చేయాలి, డెఫినెట్గా మనసు పెట్టి చేయాలి, ఇవన్నీ ముందు మాట్లాడేసుకుందాం. దెన్ తర్వాత సిచ్యువేషన్స్ అవి చెప్పారు, బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్, సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా. 4 సాంగ్స్ ఉంటాయి. లవ్ సాంగ్ ఉంది, ఒక నైస్ ఫీమేల్ సోలో సాంగ్ ఉంటుంది. సో ఆల్ సాంగ్స్ ఐ అంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు కూడా. అంటే న్యూ ఐడియాస్ అండి, ఎక్స్పెరిమెంటివ్ థింగ్స్ కానివ్వండి, అండ్ ఇన్ టు దాట్ ఒక కమర్షియల్ థింగ్స్ కానివ్వండి, అండ్ బ్యూటిఫుల్ జర్నీ వియానంద్ గారితో. సో ఐ థ్యాంక్ వియానంద్ గారు లాట్, బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వచ్చి అసలు వర్క్ చేస్తున్నట్టు అంటే ఉండదు, బట్ చాలా వర్క్ చేపిస్తారు మనతో. సో అట్లాంటి టైప్ ఆఫ్ థింగ్ అనమాట పర్సన్ ఆయన. సో ఐ షుడ్ థ్యాంక్ వియానంద్ గారు అండ్ నిఖిల్ బాయ్ సో మచ్, బికాస్ ఐఎమ్ సో గ్రేట్ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ టీమ్, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద సింగర్స్, ఐ థ్యాంక్ దెమ్. కొత్తగా ఇందులో కరీముల్లా అని ఒక అతను పాడాడండి చిరునామా సాంగ్లో, హమ్మింగ్స్ బీజిఎమ్స్ అవన్నీ, అండ్ ఆల్ ద లిరిక్ రైటర్స్ రామజోగ శాస్త్రి గారు, శ్రీమణి గారు, అండ్ ఇందులో నేను అను ఇంకొక ఆయన ప్రసన్న గారు అని. ఆయన యాక్చువల్లీ రైటర్, ఫిల్మ్ రైటర్, సినిమా చూపిస్తా మామ, నేను నా బాయ్ ఫ్రెండ్స్కి అంతా కూడా. సో ఆయన ఇందులో హెల్ప్ చేశారు, అండ్ హోప్ యు ఆల్ లైక్ ద సాంగ్స్ అండ్ ద మూవీ. సో ఎగ్జైటెడ్ ఫర్ నవంబర్ 18th, అండ్ మెయిన్లీ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఎంత మేము చేస్తున్నా కూడా ఈ క్వాలిటీ ఇవ్వడానికి, బికాస్ ఆయన అలా సపోర్ట్ కావాలి. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. సో ఎక్కడికి పోతావు చిన్నవాడా, 18 నవంబర్ మిమ్మల్ని పలకరించబోతోంది. ఇంకెక్కువ దూరం లేదు, కేవలం 4-5 రోజుల తేడాలో మీ అందరికీ ఒక అత్యద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఈ టీం సిద్ధంగా ఉన్నారు. బ్లెస్ దెమ్ అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. నిఖిల్ మరి మీతో పాటు ఫోటో దిగడానికి, ఫోటో ఆపర్చునిటీకి చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. సో కెన్ ఐ ఇన్వైట్ దెమ్ ఆల్? ఎస్, నిఖిల్ గారి ఫ్యాన్స్ కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది, వారిని వేదిక పైకి రావాల్సిందిగా. Yes, Nikhil gari fans, thank you so much, and I request all the other guests daichesi kuchovalsindiga korutunanu. Thank you so much everybody, thank you Rajtarun garu, thank you so much Sushant garu, thank you Shekhar Chandra garu, thank you Venil Kishore garu, Chandu garu and Sudhir garu, thank you once again all of you, and Nikhil gari fans ayin toti photo opportunity. This was ekkadiki potavu chinnavada audio success. లైవ్ చూసారు TV9, TV1, NTV అండ్ వనిత టీవీలో. జే మీడియా ఫ్యాక్టరీ ఈనాటి ఈ ఈవెంట్ని మేనేజ్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి శేఖర్ చంద్ర గారి స్వరాలు. దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ ది 18th నవంబర్. డెఫినెట్లీ ఈ సినిమాకి ప్రేక్షకులందరూ కూడా తమ ఆశస్సులను అందచేస్తారని, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, గుడ్ నైట్ వన్ అండ్ ఆల్, బై బై.